డియర్ స్టూడెంట్స్, ప్రతి కాలేజ్ డేకి ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ కాలేజ్ డేకి ఒక ప్రత్యేకత ఉంది. టుడే వీఆర్ గోయింగ్ టు రిలీజ్ లైఫ్ స్టైల్ బుక్ రిటర్న్ బై అవర్ ఫార్మర్ స్టూడెంట్ మిస్టర్ ఆనంద్. మీరు కొట్టిన చప్పట్లే చెబుతున్నాయి అతను మీ హృదయాల్లో ఎంతగా నిలిచిపోయాడో. ఈ శుభ సందర్భంలో ఆనంద్ తన అనుభవాల్ని అనుభూతుల్ని మీతో పంచుకోవడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ అభిరామ్ గారు లైఫ్ స్టైల్ బుక్ ను ఆవిష్కరిస్తారు. డియర్ స్టూడెంట్స్, కాలేజీలో చేరినప్పుడు జోరు, చదివేటప్పుడు బోరు, చీకట పడితే బీరు. దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ కాలేజ్ స్టూడెంట్. ఆమ్ ఐ రైట్? What you said is correct, mama. But this is not correct in a student's life. Yes, college lo cheragane oka attention, chadivetappudu oka ambition, mana goal reach avvalani oka sensation. Idi ee taram college students kundalsina lakshanam. Ee roju ikkada kuchina goppa vallanta nanu goppa ani chesi mee mundu nilabettaru. Kani adi na goppatanam kaadu. You know one thing, world mottamlo equality undi oka college campus lone. Ikapothe ee lifestyle book, it's a sweet memories of my life. చిన్నప్పుడే యాక్సిడెంట్లో పేరెంట్స్ని పోగొట్టుకున్న నాకు ఆ దేవుడు గొప్ప ఫ్రెండ్స్ని వరంగా ఇచ్చాడు. ఇదే క్యాంపస్లో మేమంతా ఫ్రెషర్స్గా ఫస్ట్ ఇయర్లో కలిసాం, సెకండ్ ఇయర్లో బాగా క్లోజ్ అయ్యాం, థర్డ్ ఇయర్లో మా అభిరుచులు అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం, ఫోర్త్ ఇయర్లో మా అంబిషన్స్ని నిజం చేసుకున్నాం. వీడి పేరు ప్రభు. బెడ్రూమ్కి బాత్రూమ్కి తేడా లేకుండా పుస్తకం చేతిలో పట్టుకొని చదవాలన్నది వీడి నాన్న పెట్టిన రూల్. వీడు నెంబర్ వన్ స్టూడెంటే కాదు, మా అందరికీ బెస్ట్ ఫ్రెండ్ కూడా. అందుకే వీడికి ఫ్లవర్స్, ఫిగర్స్, టిఫిన్స్, డిన్నర్స్ లాంటి పదాలకి స్పెల్లింగ్లు తప్ప మీనింగ్స్ తెలియకుండా పోయాయి. ఐన్స్టీన్ గురించి 6 గంటలైనా నాన్ స్టాప్గా మాట్లాడతాడు, కానీ ఐశ్వర్యరావు వచ్చి ఐ లవ్ యూ చెప్తే 6 నిమిషం కూడా మాట్లాడలేడు. ఈ అందగాడి పేరు లక్ష్మణ్ రావు. అమ్మా నాన్నలు పెట్టిన పేరు స్టైలిష్గా లేదని షార్ట్ కట్లో లక్కీగా మారాడు. ప్రపంచంలో ఉన్న అందగత్తులంతా తన కోసమే పుట్టారనేది వీడి ఫీలింగ్. అందుకే వీడు గోపికల మధ్య గోపన్లా ఫీల్ అవుతుంటాడు. వాళ్ళేమో వీడిని గొబ్బెమ్మని చూసినట్టు చూస్తారు. ఈ నాటీ గర్ల్ పేరు ప్రియ. ఏ ముహూర్తంలో అమ్మా నాన్నలు తనకు ఆ పేరు పెట్టారో కానీ ఏ కుర్రాడు ఎదురైనా ఐ లవ్ యూ చెప్పేస్తాడేమోనని తను కంగారు పడి ఎదుటివాడిని కంగారు పెట్టేస్తుంది. అందుకే దీన్ని కంగారు చూసి కాలేజ్లో రిక్టర్ స్కేల్ అని నిక్నేమ్ పెట్టారు. ఒక్క రాఖీ పండుగ రోజే ఎవరు తన జోలికి రారని సేఫ్గా ఫీల్ అవుతుంది. ఈ బబ్లీ గర్ల్ పేరు నందిని. తనకు ఆఫర్ల పిచ్చి. కోల్గేట్ కొంటే షేవింగ్ సెట్ ఫ్రీ అని తెలిస్తే చాలు, తనకు అవసరం ఉన్నా లేకున్నా ఎగబడి మరీ కొనేస్తుంది. అందుకే క్యాంపస్లో అందరూ నన్ను చేసుకో, వీడికి ఎక్స్ట్రాగా వస్తాడని నందిని నేర్పిస్తుంటారు. ఇది మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మమ్మల్ని అందరినీ చూడాలని క్యూరియాసిటీగా ఉంది కదూ, లెట్స్ గో బ్యాక్. వావ్, Let's go and touch the sky. Chalagani snehana, we live or die. Kalalanu sadhistu, we want to lie to fight. Kalaleni snehamunna lifestyle, kedu panne lallukunna lifestyle, pallavinchu aasayala lifestyle. Whoa, whoa. Chee chee okkatena lifestyle, ninnu nannu vettu katte lifestyle, kotta paata korukunna lifestyle. We'll
జూలియట్ కి ఓరగానే సైట్ ఏసి ఏ ఊహలోకి జారిపోయే ఏజ్ మాది పాకటాయి కోర్సులో నా పిహెచ్డి ఓ ఆట పట్టి అల్లరెట్టే బాజి మాది రోమియోల అగడాలు నచ్చేసి ఓ ఆరు నెలలు తేరుకోని లుక్ వేసి పర్సులో నా కాసులని నొక్కేసి ఈ టోకరాల ఆటలో నా అందమేసి దోదుల్లా సిగపట్టేసి సాగేలే సిల్లిఫై మర్నాడే ఫర్గివ్ చేసి ఫ్రెండ్స్ అవుతాం ఇట్స్ ఆల్ రైట్ Back a sexy look lifestyle Rock roll cocktail lifestyle Hip hop wrapped up lifestyle Whoa, whoa. Accident the yoga's in the lifestyle Friday night a fever it's a lifestyle Haddu paddu lady lady lifestyle జీవితాల లోతులెన్ను మాకు నేర్పే ఈ క్యాంపసే గసాటి లేని స్వర్గ సీమా క్లాసులోన నాటుకున్న విద్యలన్నీ మేము ఆచరిస్తూ ఎల్లవేళ సాగిపోమా వెల్లుపైన కుండలోని లక్ష్యమేగా మా ఆశయాల బాట నల్లు కొత్త బాణి పాడిపోని వీగిపోని నవ్వులన్నీ దిక్కులన్నీ పిక్కటిల్ల మోగిపోండి కాలాన్నే శాసించేస్తూ సాగేలే మా మాట వేగాన్ని ఓడించేస్తూ రేగేలే మా బాట కలలేని స్నేహమున్న లైఫ్ స్టైల్ ఏడు వందలు అల్లుకున్న లైఫ్ స్టైల్ పల్లవించు ఆశయాల లైఫ్ స్టైల్ చెయ్యి చెయ్యి ఒకటైన లైఫ్ స్టైల్ నిన్ను నన్ను వెన్నుదట్టి లైఫ్ స్టైల్ కొత్త బాట కోరుకున్న లైఫ్ స్టైల్ ఆనంద్ ఎక్కడ తెలీదు రే ఆనంద్ ప్రభు ఇక్కడే వీళ్ళు రే ప్రభు వాళ్ళు ఎక్కడ రా పేరు ఇది వాయిస్ హాస్టల్ పోవే చూడవే దున్ను పొదులు ఎలా నిద్రపోతున్నారో ఉండు రే చెప్తా లేవండా రే పంది టైం ఎంతేంద్రా లే మేకప్ కాల్ పెట్టుకోలేదా మీరేంటే మార్నింగ్ మేకప్ తో ప్రత్యక్షమయ్యారు రే యూజ్ లెస్ ఫెలోస్ ఈ రోజు క్యాంపస్ ఇంటర్వ్యూ రా మర్చిపోయారా ఓ మై గాడ్ టైం అయిపోయింది పదండ్రా హే లెట్స్ గో ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మన ఫేటే మారిపోతుందా గుడ్ మార్నింగ్ సీనియర్స్ చచ్చా ఈ డబ్బులు కమ్ముగాడు ఒకడు తగులుకుంటే ఒక పట్టాన్ని వదలడు మూవ్ ఫాస్ట్ ఆగండి సీనియర్స్ మీ అందరి ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలని మీ అందరికీ ఒకే కంపెనీలో జాబ్స్ రావాలని గుళ్ళోకి వెళ్ళి అర్జెంట్ చేయించండి సీనియర్స్ నిజం చెప్పరా మాకు జాబ్స్ రావాలనా దీన్ని లైన్ లో పెట్టాలనా సీనియర్ సీనియర్ నా ప్రాబ్లం సాల్వ్ చేయి సీనియర్ నో ఛాన్స్ ప్రియాకి నువ్వంటే ఎలర్జీ కానీ తనే నాకు ఎనర్జీ సీనియర్ అమ్మతోటి సీనియర్ ప్రియ పడాలంటే ఏం చేయాలి సీనియర్ ఓ పంజేరా కాలడం పెట్టు థాంక్యూ సీనియర్ ఓరియబ్బా రేయ్ మై డియర్ స్టూడెంట్స్ This is a wonderful occasion for you. Getting a placement through campus recruitment is really a wonderful thing. It is a momentous occasion in one's life and one should never miss it. I wish you all the best. Now, I introduce you to the company people. Dear students, our company is one of the world-class and reputed company in India. It has so many opportunities, especially for engineering guys like you. For any professional graduates, the technical knowledge is very much important. However, in the software field, whoever communicates more effectively will reach the highest goal. కన్ఫర్మ్ చేద్దామా ముందు ఆ స్క్రూట్ని పూర్తి కానివ్వండి సార్ సార్ మా రిజల్ట్ ఏమైంది సార్ తర్వాత ప్రొసీడింగ్స్ ఆలోచిద్దాం సార్ మేమందరం సెలెక్ట్ అయ్యాం సార్ అవన్నీ మీరు నన్ను అడగకూడదురా మేము మీ స్టూడెంట్స్నే కదా సార్ చెప్తే తప్పేంటి సార్ సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీ ఐదుగురిలో నలుగురు సెలెక్ట్ అయ్యారు ఏయ్ వాట్ హ్యాపెండ్ ఐదుగురిలో నలుగురు సెలెక్ట్ అవ్వడం గొప్పే కదరా మాలో సెలెక్ట్ అవ్వంది ఎవరు సార్ ఐ కెనాట్ సే ఇట్ కాసేపట్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు Wait for it.
We are very happy to announce that the following students have been selected from your batch. Mr. Anand, Mr. Prabhu, Miss Priya and Miss Nandini. Where are these selected guys? Chah, nalguru select time. ఈ లక్కీ గడు ఒక్కడే మిస్ అయ్యాడు. నేనేం మిస్ అయ్యవాడిని కాదు. శుభమాన్ వెళ్తుంటే శనిగాళ్ళ డబుల్ గమ్ గడు అడ్డొచ్చి మొత్తం అప్సెట్ చేశాడు. నాకు కానీ వాడు దొరకాలి. పోన్లేరా, లైట్ తీసుకో. మనం ఈ జాబ్ చేయట్లేదు. మన ఫైవ్ మెంబర్స్ కి ఒకే కంపెనీలో వస్తేనే చేస్తాం, లేదంటే మనమే సొంతంగా కంపెనీ పెట్టుకుంటాం. రే లక్కీ, లక్కీ, రే లక్కీ, రే లక్కీ, రే ఆగు, రే లక్కీ, ఏంట్రా లక్కీ, రే లక్కీ, ఏమైంది ప్రియా వీడికి, ఏంట్రా ఏమైంది, రే ఆగురా, ఏమైంది వీడికి, ఏంట్రా వీడు, ఒక్కసారి దీన్ని రుచి మరిగేవంటే అన్ని నాకే కావాలంటావు. నోరు వద్దంట, వినమంట్రా, నాకొద్దు, వదిలేరా వాణ్ణి. వీడి చేత బీర్ తాగించావు తెలిస్తే రాత్రాడు బాబు మనకల్లోకి వచ్చి వాయిస్తాడు. మిడిల్ వచ్చి మా నోట్లో మట్టి కొట్టాయి. ఆడదెవరో మగాడెవరో కూడా తెలుసుకోలేదో గొనుకుతున్నావు? గొనకడం కాదమ్మా, పూలు కొంటారేమోనని. మేము నీకు పూలు పెట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నావా? అదేటమ్మా అలా అంటారు. ఒక్కొక్కరితో వచ్చిన వాళ్ళు మూడేసి మూరలు కొంటారు, మీరేమో ముగ్గురు అబ్బాయిలతో వచ్చారు. హలో, ఎలా కనబడుతున్నా నీ కళ్ళకి? కనపడకే అమ్మా, మీలో రెండు జంటలైతే ఖాయం. తప్పితే మూడో బాబే కాత తేడాగా ఉన్నాడు. మోస్తావా? అవును, అమ్మాయి అబ్బాయి కలిస్తే లవర్స్ అవ్వాలని రూల్ ఉందా? ముందు నీ అభిప్రాయం మార్చుకో. మేమంతా ఒకే కాలేజ్ ఫ్రెండ్స్, చచ్చిపోయే వరకు ఇలా ఫ్రెండ్స్ గానే ఉంటాం. నాకు చెప్పకండి బాబు, ఏడేళ్లుగా ఇక్కడే పూలు అమ్ముతున్నాను. కాలేజ్ కు వచ్చిన కొత్తలో స్నేహితులు అంటారు, ఇంకో ఏడాది వచ్చేసరికి ప్రేమికులు అయిపోతారు, మళ్ళీ ఏడాది వచ్చేసరికి పిల్ల పాపలతో వచ్చి నాకాడే పువ్వులు కొంటారు. అంటే పూలందేవి తెగరించిపోతున్నావు. మేము ఫ్రెండ్స్ అయితే నీకే, లవర్స్ అయితే నీకే. ఈ ఇడిచోడు పీకేనంటే బాబు తేడా కాదమ్మో, మెంటలే. చూసారా సార్, అనవసరంగా మనం టెన్షన్ పడ్డాం. వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. మరి క్రేజీ ఫైవా మజాక? రే బన్నీ, 2 డబుల్ ఆమ్లెట్ విత్ ఎక్స్ట్రా చీజ్. ఇప్పుడున్న కొవ్వు చాలు, ఎక్స్ట్రా ఎందుకు బే? ఇంటర్వ్యూలో పాస్ అయ్యే సత్తా లేదు గానీ స్టైల్ కింద తక్కువ లేదు. ఏంట్రా చూపు, హీరోవా? నా సంగతి మీకు తెలీదు, మీ ఐదుగురి మీద ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తా. అది చూస్తా. ఏంటి ఆనంద్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యండి, ఏంటి గొడవ? సార్ తప్పంతా వాడదే సార్, వాడేవాడు సార్ మమ్మల్ని అంటానికి. మేము సెలెక్ట్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, మా మీద మాకు నమ్మకం ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యి రౌడీలా బిహేవ్ చేస్తాడండి సార్. లక్కి కూల్ డౌన్. ప్రభు, ప్రభు, రే ప్రభు, 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 రే ప్రభు, 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 ఏ వదలరా, రే ప్లీజ్ రా, నా మాట వినరా, రే జరిగిందని సారీ రా. ఏదో ఆవేశంలో అందరూ తొందరపడ్డాం, దీని కంప్లైంట్ దాకా ఏంది? అలా చేస్తే గానీ మీకు బుద్ధి రాదురా. రే అలా అనకరా, నా మాట వినరా. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ విషయం మా నాన్నకు తెలుస్తుంది, ఆయన గురించి నీకు తెలీదు, నా లైఫే స్పాయిల్ అయిపోతుందిరా. అంత దూరం ఎదుకురా, మనలో మనం సర్దుకుపోదాం, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్స్. వాళ్ళు కంగ్రాట్స్, అనుకున్నది సాధించారు. మన లక్కీ గన్ రిజెక్ట్ చేసిన కంపెనీ వాళ్ళే రీకన్సిడర్ చేసి మీ ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్స్ ఆఫర్ చేశారు. ఇజ్ ఇట్ గో అండ్ సీ ద నోట్స్ బోర్డ్. Yes, thanks sir. Hey, chudu chudu, hey, look here. Yes, okay. Yay!
time I get some power. Get going on, baby. You don't ever stay tired. Get going on, baby. We are like a thunder, it's gonna be a wonder. If you don't remember, oh yeah. If you wanna get it done, baby, gonna get the one who's gonna going on, oh yeah. East or west, our friendship is the best. East or west, our friendship is the best. East or west, our friendship is the best. ఎప్పుడొచ్చావునన్నా? పర్లేదే, ఎందుకు వచ్చావని అడుగుతావు అనుకున్నాను. జరిగిన దాంట్లో తప్పే లేదు. మా అందరికి ఒకే కంపెనీలో జాబ్స్ వచ్చాయి అంకుల్. ప్లీజ్ అంకుల్, మేమంతా సెలబ్రేట్ చేసుకుంటాం అంకుల్. ప్లీజ్ అంకుల్. ఏంట్రా అంత సీరియస్ ఉన్నాడు? దలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బాగున్నావు లక్ష్మి? బాగున్నాను అమ్మా. బాబు వచ్చేసానమ్మా. ఏమిటో ఇలా వచ్చావు? మీ నాన్నకి చెప్పే వచ్చావా? లేదమ్మా, నేను చూడాలనిపించి వచ్చా. తప్ప తప్ప తప్పున్నా తప్పుడు నా కొడక. వేలకు వేలు గుమ్మరించి నిన్ను పట్టణంలో చదివించేది ఎప్పుడంటే అప్పుడు కంపక రావడానికి కాదురా. రేపు దీపావళి పండుగ, నాన్న ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు, అందుకనే వచ్చా. ఏంటో దీపావళి సంజయ్ మానేసి దీపావళి కావాలంటే దీపావళి ఆగరా, చంపేస్తాను. ఆగమంటే ఎందుకయ్యా పసిబిడ్డను పట్టుకుని గొడ్డును బాధినట్టు బాధతావు? నా కొడుకు చంపుతా నరుకుతా, నీకెందుకయ్యా? నీ కొడుకు వదిలినట్టు ఆని కూడా గాలి కొదిలితే చాలా గట్లంతో తిరుగుతూ కోతు కమ్మొచ్చాడని నాశనం అవుతాడు. ఎలా నేను మీ అమ్మ సత్యావన్నీ తెలిసేదాకా ఈ ఊళ్ళో అడుగు పెట్టావో మొక్కలు అడుగుతా. ఈ రోజు నుంచి నీకు తిండి నిద్ర అంది చదివే ఇలా. ఎలా భరిస్తున్నావు అమ్మా ఇలాంటి మనిషిని? ఊహ తెలియని వయసులో ఇంటికి వస్తే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు, ఇప్పుడు నా జీవితం మీద దెబ్బ కొడుతున్నాడు. నాకంటూ ఆశలు ఆనందాలు ఉండవమ్మా. వెళ్ళమ్మా, కనీసం నువ్వైనా చెప్పు. మీ నాన్న చెప్పింది చేయడం తప్ప ఏనాడు ఎదురు చెప్పలేదు నాన్న. తన స్నేహితుడికి మాట కూడా ఇచ్చారు ఇప్పుడే జరిపిస్తానని. ఏంటమ్మా మాట? ఆయన మాట కోసం నా జీవితాన్ని నాశనం చేస్తాడా? ఇప్పుడే కదమ్మా జాబ్ వచ్చింది, అప్పుడే పెళ్ళంటి, కొన్నాళ్ళు నా ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండాలని ఉండదా? ఏంట్రా నోరు లేస్తుంది? నువ్వు వేసే యథావేశాలకి చింత పరిగి తీసుకుని నేను చెతకదన్నాను. అందుకు నీ వయసు సరిపోదు, నిన్ను గాలి కొలడానికి నా మనసు ఊరుకోదు. ఈ నిట్టాగా వదిలేస్తే ఎవతో దాన్ని తీసుకొచ్చి నాన్న ఇదే నీ కోడలు అంటాడు. చెప్పిన మాట విని మర్యాదగా పెళ్లి చేసుకున్నావో ఊరు విడిచి బయటికి వెళ్తావు, లేకపోతే జన్మంతో నా కాళ్ళకాడ పడింటావు. పద అమ్మా. ఏంట్రా శుభమాను పెళ్లి చేసుకుని ఏడు మొహం పెడతావు ఎందుకు? ఏదో ఉద్యోగం వచ్చిందన్నావుగా, వెళ్ళి ముందు ఆ పంజుడు మంచి రోజు చూసి కోడల పిల్లని తీసుకొస్తా. చూడు, ఆ అడ్డమైన ఎదవలతో అడ్డగాడిదలా తిరిగావనుకో, నా సంగతి నీకు తెలుసుగా. రై అయ్యా జాగ్రత్తగా దిగబెట్రా. అలాగే స్కేల్ ఇవ్వరా. స్కేల్ ఇవ్వే కోపడికి సీనియర్. హాయ్ ఆనంద్. హాయ్. హే లవ్ బర్డ్స్, ఏంటి మధ్య కనిపించట్లేదు? నా మ్యారేజ్. ఈ రోజుల్లో కూడా మీ ప్రేమను కాటుదాకా తీసుకొచ్చారంటే యూఆర్ రియలీ గ్రేట్ రా రాకేష్. యుఎస్ఏ మరి వీడు ఓన్లీ లవర్? అవును మరి, వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వస్తే రిసీవ్ చేసుకోవడానికి బక్రాగాడు కావాలి కదా. ఏంటి మీ ఇంట్లో ఏమైనా ఫోర్స్ చేశారా? లేదే, మాకే బోర్ కొట్టింది. మరి ఈ విషయం అమెరికా ఉడ్బిక్ తెలుసా? యా, ఐఎమ్ వెరీ ఓపెన్. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. తనేమో నువ్వు ఎస్ రా, నా గర్ల్ ఫ్రెండ్ నీకు పరిచయం చేస్తాను అన్నాడు. అయ్యో దట్స్ ఆల్. ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి రెండు వేరు వేరు. ఆహా సూపర్. రే ప్రభు ఇప్పుడైనా రావటం? అవునరా. మీ డాడీ ఏమన్నారు? నా పేరు మీద సైట్ కొన్నారట, రిజిస్ట్రేషన్ చేయాలంటే వెళ్ళాను. రే బ్రేకింగ్ న్యూస్, రమ్య గోపికి హ్యాండ్ ఇచ్చింది తెలుసా? యుఎస్ అబ్బాయిని చేసుకోబోతుందంటరా. కంగ్రాచులేషన్స్ రమ్య, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మరి మీ ఐదుగురు పెళ్లి ఎప్పుడు? మేము మామూలుగా చేసుకోవమ్మా, ధూమ్ ధామ్ గా చేసుకుంటాం. ఏం ప్రభు? అవునరా,
గుడ్ నైట్. బై రా. ఓకేనే వెళ్ళొస్తాం. బై బై బెస్ట్. ఓకే గుడ్ నైట్. బై ప్రియా. గుడ్ నైట్ ప్రియా. గుడ్ నైట్. చూసావు సీనియర్, వాడు ఐస్ క్రీమ్ మొత్తం తినేసి ఖాళీ కప్పును మాత్రం వేసి పంపిస్తున్నాడు. నేను నేను అలా చేయనని ప్రియతో చెప్పవా ప్లీజ్. నాకు తెలుసురా మావా నీ సిన్సియారిటీ. అర్జెంట్ గా వెళ్ళి ఓ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చాయి. నీ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాగా. సారీ, ఏటీఎం రిపేర్. అమ్మ డబుల్ గమ్ గా. ఏయ్ ఆ బిల్స్ పట్టుకో. ఆ కేబుల్ కనెక్షన్ సరిగ్గా ఇవ్వరా. రై, నువ్వు ఇలా సోంబేరులో ఉంటే ప్రియా నేను చచ్చిన లవ్ చేయను. ఏలే హార్డ్ వర్క్ చేయరా. అలా చేస్తే నన్ను ప్రియా లవ్ చేస్తుందా సీనియర్? ఖచ్చితంగా లవ్ చేస్తుంది. థ్యాంక్ యూ సీనియర్. వెళ్ళు వెళ్ళు క్రేజీ ఫెలో. రే జూనియర్ ఇడ్రారా. ఏం సీనియర్? ఈ మైక్ తీసుకొని దూరంగా వెళ్ళి చెక్ చేయి. అలాగే సీనియర్. హలో, మైక్ టెస్టింగ్. క్రేజీ ఫై సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్స్ వచ్చినందుకు పార్టీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ప్రభు ఎక్కడ ఉంటాడు బాబు? ఏ ప్రభు? అదేనయ్యా, ఆ మధ్య క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యాడు. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుని వచ్చాడు కదా. ఏంటి, ప్రభుకి పెళ్ళైందా? ఇంతకీ మీరు? నేను వాళ్ళ ఆవిడకి బాబాయ్ వర్స్ అవుతానులే. కొంచెం ప్రభుని పిలువు బాబు. జూనియర్స్ అండ్ సీనియర్స్, ఇట్స్ ఎ బ్రేకింగ్ న్యూస్. మన సీనియర్ ప్రభు సార్ కి పెళ్ళైందంట. పెళ్ళైందంట. ఒక్క అబద్ధంతో మన ఫ్రెండ్షిప్ వాల్యూ తీసావు కదరా. మాతో చెప్పకుండా ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచగలిగావురా? పెళ్ళవగానే కొంతమంది ఫ్రెండ్స్ లో వదులుకుంటారు. అలాంటి క్రికెట్ ఫ్రెండ్షిప్ రామంది. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి. అదంతా మాకు అనవసరం. నువ్వు మాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. చేసుకుని మా దగ్గరే దాచావే, అది ఇంకా పెద్ద తప్పు. అసలు ఎలా చేసుకున్నావురా ఈ మ్యారేజ్? నేనేం కావాలని చేసుకోలేదు. నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా వినలేదురా మా నాన్న. ఏ, మీ నాన్న గురించి ఆపరా. ఏ, అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదురా. ఓకేరా, ఇట్స్ ఆల్ ఓవర్ నా. వి కాంట్ చేంజ్ ఇట్. వాడు అసలే బాధలో ఉన్నాడు. లివ్ హిమ్ రా, వదిలేయండి. ఏంటి వదిలేది? మన మధ్య ఏ రహస్యం ఉండకూడదు అనుకున్నాం. ఇంత తప్పు చేసి కూడా కనీసం ఫీల్ అవట్లేదు చూసారా వీడు? సారీరా, ఐ యామ్ వెరీ సారీ. ఇట్స్ ఓకేరా. రే ఉత్తరా, ప్లీజ్ రా ఉత్తరా. చేరాపరా. కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు కలిసి తిరగటమే కాదు కలిసి సాధించగలరని కూడా నిరూపించారు. ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు ద జూనియర్స్. క్యారీ ఆన్ సార్. వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఇట్స్ ఎ వెల్ నోన్ కంపెనీ. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మినిమం 2 ఇయర్స్ వర్క్ చేయాలి. ఓకే? ఎస్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మిస్టర్ ఆనంద్ సార్, మీ ఐదుగురి మధ్య డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. మరి మీ అందరికీ వైజాగ్ పోస్టింగ్ ఇస్తే ప్రభు ఒక్కడే ముంబై ఎందుకు మార్చుకున్నాడు? ముంబయా? మొత్తానికి అనుకునే సాధించాం. వాట్ నెక్స్ట్? ఏముంది, జాబ్లో జాయిన్ అయిపోవడమే. రై, నీ కవర్ ఇవ్వు. ఎందుకురా? ఇవ్వరా. వాట్ హ్యాపెండ్? వాగు. అంతా సేమేరా? చూసారా, మనమంతా వైజాగ్ ప్లేస్మెంట్ పెట్టుకుంటే వాడు మాత్రం ముంబైకి మార్చుకున్నాడు. ఏంట్రా ఇదంతా? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకు ఏది నచ్చలేదు. నన్ను ప్రశాంతంగా వదిలేండి. అంటే మేము నీ ప్రశాంతతను చెడగొడుతున్నావా? థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా. నువ్వు చాలా మారిపోయావు. ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవడం నీకే కాదు, మాకు తెలుసు. ఈ రోజు నుంచి మాకు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. వెళ్ళు, నీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడే తగలాడు పో. నీతో స్నేహం చేయడమే మా తప్పు. ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. Take it, senior. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఎంతైనా మీకన్నా తక్కువే కదా సీనియర్. తీసుకోండి సీనియర్. పోరా ప్లీజ్. ఒక్క నిమిషం సీనియర్. వెళ్ళవే. ఏంటి సీనియర్, నీకు సీక్రెట్ చెప్నా? గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ జూనియర్స్ సీనియర్సే. టెండూల్కర్ తన వైఫ్ కి జూనియర్, అలాగే షారుఖ్ ఖాన్, అజరుద్దీన్, రవి శాస్త్రి, అలాగే మన ఇద్దరం కూడా. ప్లీజ్ సీనియర్, కాదని సీనియర్, ప్లీజ్ సీనియర్, ఐ లవ్ యూ సీనియర్, ఐ లవ్ యూ సీనియర్, ఐ లవ్ యూ, ప్లీజ్ సీనియర్, కాదని ప్లీజ్ సీనియర్, ప్లీజ్. వచ్చారా? మీరేనా కాస్త చెప్పండి సీనియర్. నేను మళ్ళీ మీతో కలిస్తే మనందరం క్రేజీ ఫైవ్ కావచ్చు కదా సీనియర్. అబద్ధాలు రా, వీడు నాకు ప్రపోజ్ చేస్తున్నాడు రా.
నువ్వేం ఎక్కువ చేయలేదురా, నిన్ను ఎంటర్టైన్ చేసి ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ రా, మాట్లాడండి రా, ఈరోజు నైట్ ట్రైన్కి ముంబై వెళ్తున్నాను, మళ్ళీ రాను. This is the last day in my college life. Please look at me, ra. Na meed inka kopam poledra meeku. Hey, meeku problem osthe mee parents unnarra. Kani naaku naa parents e problem ra. Repati nunchi meerantha kalise untaru. Nenu okkanne ontaru vanni. Naa life lo nenu santoshanga unnadi okka mee friendship lone ra. Maa naana chesina drohaniki suicide cheskovalanukunnanu. Aa dhairyam lekane nenu dooranga velthunnanu. ఇన్నాళ్ళు నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను రా, ఆఖరిసారి నా బాధను కూడా షేర్ చేసుకోండి రా, ప్లీజ్ రా, ప్లీజ్. ఊరుకోరా, ఊరుకో, నీ మీద మాకేం కోపం లేదురా, కూర్చో. నాకు దూరం అయిపోతున్నా ఉన్న బాధ అంతేరా. నువ్వు ఎప్పటికీ మా ఫ్రెండ్ వేరా. థాంక్స్ రా, థాంక్స్. ఇట్స్ ఓకేరా, నువ్వేదో రీజన్తో మాకు దూరం కావాలనుకుంటున్నావు. నీ డేషన్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. రే, నీకు నువ్వు మమ్మల్ని కలవాలనుకుంటే తప్ప మేము నేను కలవడానికి కూడా ట్రై చేయం. కానీ మేము ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే బతుకుతాం. కానీ మా గుండెల్లో నీకు ఎప్పటికీ స్థానం ఉంటుందిరా, నువ్వు ఎప్పుడైనా మా దగ్గరకు రావచ్చు. ఓకేరా, నేను ముంబై వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తాను. ఏం నువ్వు ముంబై వెళ్ళేది, మూసుకొని భీమవరం మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు. అబ్బా, జాయిన్ అయ్యాక లీవ్ పెట్టి వెళ్తాను లేరా, దానికి ఇంకా 10 డేస్ టైం ఉంది కదా. అది కాదు ప్రియా, టికెట్ రిజర్వేషన్ కూడా చేయించేశాను. ఏంట్రా ముంబై టికెట్ తప్పలేదు. అది కాదు, నేను చెప్పేది వినరా. సార్ సార్, మా వాడు అర్జెంట్ గా భీమవరం వెళ్ళాలి, టికెట్ కొనే టైం లేదు, ఫైన్ అంతా చెప్పండి. ఫైన్ ఓ 1000 కొడితే ఆయన అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా సార్, ఎక్కరా, నువ్వు ఎక్కరా, లోపలికి వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. పడతానా కదా, కొట్టు తీసుకోండి. మీరిక నిశ్చింతగా ఉండండి, మీ వాడిని భీమవరం లో తింపే పూచి నాది, నువ్వు లోపల రావయ్యా. ఓకేరా, హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. కలలు నిజం కావంటారు. ప్రభు తమకు దూరమైన ఆకాశంలో ఉన్న తమ ఊహల్ని అందమైన విల్లారూపంలో నేలపైకి తెచ్చి తమ ఆశల్ని నిజం చేసుకున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగా ఒకే కంపెనీలోనే కాదు, ఒకే విల్లాలో సంతోషంగా ఉంటున్నారు. ఆడుతూ పాడుతూ పసిపిల్లల్లా తిరిగిన ప్రియా నందిని ప్రస్తుతం పసిపాపల తల్లులయ్యారు. ప్రభు ఎక్కడున్నాడో తెలియకపోయినా ఏనాటికైనా తమ కోసం వస్తాడని విల్లాలో అతని కోసం ఓ గది కూడా కేటాయించారు. ఇక క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ గడిపే లక్కీ ఆనందులు ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదేమంటే మాకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా అంటారు. ఈడియట్, నీ వల్ల ఈ లేట్ అంతా. పెద్దానికి నన్నంటావేంటి మావా? మమ్మీ జోకర్ ఆయా. వావ్, మార్వాడి లడ్కి జోకర్ నై హీరో ఆయా. హాయ్, మై నేమ్ ఇస్ లక్కీ. హాయ్ అంకుల్. కార్డాలు. రే మామా, ఏంట్రా ఇది? నీ పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేరా బాబు. ఎక్స్క్యూజ్ మీ. Yes. మేము నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు పక్క కోచ్లు అడ్జస్ట్ అయితే. సారీ. కనీసం బామ్మగారినైనా. సారీ అంటే తెలుగులో వీలు కాదు అని అర్థం. ఇట్స్ ఓకేరా, మేము పక్క కోచ్లు అడ్జస్ట్ అవుతాం, యూ క్యారీ ఆన్. ఓహ్, మారీడా? ఏ కార్డా? ఏ కార్డ్ డాల్ దో. నన్నే ఓడిస్తావు? మీ బేటీనే గెలిపించా కదా ఆంటీ.
అబ్బా మంచి మూడ్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తావేంట్రా మా కోచ్ లో ఒక బ్యూటిఫుల్ ఫిగర్ ఉందిరా ఏంట్రా నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు మాకు లవింగ్ హార్ట్ ఉండకూడదా ఏంటి మరి అయితే ఇంకే ప్రొసీడ్ అయిపో కానీ డిసప్పాయింట్మెంట్ రా ఏ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు ఓ పని చేయరా వెళ్ళి ఆ బాబుని ఆడించుకో అయ్యో ఊరుకోరా ఏడవకూడదు అయ్యో ఏమైందమ్మా ఊరుకో నాన్న ఊరుకో ఊరుకొచ్చిందా కాసేపు ఎత్తుకో అమ్మాయి ఊరుకోమ్మా ఊరుకో అల్లల్లల్లే ఊరుకొచ్చిందా It's okay, no problem. పూరి డాన్స్ బ్రహ్మాండంగా చేసావు నాయన ఎక్కడ నేర్చుకున్నావు బొమ్మ మా బాబు ఏమైనా ఇబ్బంది పెట్టాడా అదేం లేదక్క అంటే తన అన్మ్యారీడ్ అన్నమాట రే ఆనంద్ లక్కీ ఛాన్స్ ఓం జై జగదీశ హరే సాయి నమో హరే ఓం జై జగదీశ హరే ఓం జై జగదీశ హరే अच्छा बेटा बहुत अच्छा थैंक यू अंकल आपका नाम क्या है सुंदरलाल मेहता तुम्हारा नाम क्या है लक्की लाल मेहता अंकल ओ तू भी मारवाड़ी बचपन से मारवाड़ी अंकल తీసుకోండి బామ్మ గారు బామ్మ పాపం అభిమానంతో ఇస్తున్నాళ్ళేవే ఆవిడ అలాగే అంటదులేండి మీరు తీసుకోండి థ్యాంక్స్ అయ్యా గుడ్ ఎక్కడ తింటే చాలు బామ్మ అచ్చం మన ఊరి ద్రాక్షల్లాగే ఉన్నాయే బై ద వే మీ పేరేంటో తెలుసుకోవచ్చా అది ఇప్పుడు అంత అవసరమా అబ్బో చాలా ఉందా తీసుకోండి ఏంటండి ఇవి మా బామ్మ మీ ఫ్రూట్స్ అన్ని తినేసిందిగా అయితే దానికి బదులివ్వాలా వద్దండి మిస్టర్ ఆనంద్ పరిచయం లేని వాళ్ళు ఏమిచ్చినా నేను తీసుకోను నా పేరు ఆనంద్ అని మీకెలా తెలుసు జర్నీ చేసేటప్పుడు పక్కన ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారని ప్యాసింజర్ లిస్ట్ చెక్ చేయడం నాకు అలవాటు అవునా ఇది ఒకటి ఉంది కదూ థ్యాంక్ గాడ్ दरवाजा खटखटाने को नहीं मालूम कैसा पाल पड़े बेशरम आवारा जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना नहीं नहीं लेमन राइस नहीं अंकल इसमें ऑयल ज्यादा है आप रोटी खाइए मामू नहीं आंटी बीट इज हीट आप कर्ड राइस खाइए मुझे रुको रुको बेटा तुम भी खा लो ना नो नो आंटी फर्स्ट यंगस्टर्स नेक्स्ट अच्छा लड़का मल्ली एंट्रा मामा आमे पेर अंजलि रा तनकि इंका पेलि कालेदु मरी आ बाबु पक्क कोच्चलो वाल बाबुरा वाव नी ट्रेन लो ग्रैंड सक्सेस अवालनि आशीर्वदिस्तुन्नानु रा थैंक्स रा
excuse me? Yes. Can I take this book? Yeah, with pleasure. Thank you. అదేంటి మధ్యలోంచి చదువుతున్నారు? మొదటి నుంచి చదవరా? ఆల్రెడీ సగం వరకు చదివేశాను. ఇది న్యూ ఎడిషన్ అండి. న్యూ ఎడిషన్ అయినా సేమ్ స్టోరీనే కదా. అవుననుకోండి, మొదటి నుంచి చదివితే ఆ తెరలే వేరు కదా. అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. అంత కోపం ఎందుకండి? పోనీ అక్కడి నుంచే చదువుకోండి. గని గని చిలిపి పరమని పలపుల గని అడగని చెరగని గని పెదవియరు గని మధుపుల గని కరగని నీలోనే ఉన్నది మన్మధ గని మీ అమ్మ కన్నది వజ్రపు గని నినవ్వెనే చలి చుక్కలదని నిమ్మట మత్తైన చక్కర గని ఇంగి నెల ఏకమైన ప్రేమని దినదని Fall in love, in love, in love. Fall in love, in love, in love. వేగంలో ఉన్నది వర్షాల గని చంద్రంలో ఉన్నది ముత్యాల గని రాగాల గని ఆ పూల కొమ్మలో దిల్పేని గని చూపుల్లో కనిపెట్టేది మాటల్లో పసిగట్టేది పల్లెల కన్నా మెత్తనిది మనసు గని ఆకతాయి ఆశలన్నీ నీకు విన్నవించని చేరువైతే లేనిదంటో లేదని తన ధీర ధీం ధీం తధిరనా తన నధీర ధీం ధీం తధిరనా తన ధీర ధీం ధీం తధిరనా తన నధీర ధీం ధీం తధిరనా సోయగాలు స్వాగతాలు చెప్పని అంతులేని సంతోషాలు ఒళ్ళొకొచ్చి వాలని తన ధీర ధీం ధీం తధిరనా తన నధీర ధీం ధీం తధిరనా తన ధీర ధీం ధీం తధిరనా తన నధీర ధీం ధీం తధిరనా మామా మామా ఏంటి మామా డ్రీమ్సా రే
అంజలి ఎక్కడరా? దిగాల్సిన స్టేషన్ వస్తే ఇంకా కూర్చొని ఉంటారా? దిగిపోయి ఉంటుంది. అప్పుడే వైజాగ్ వచ్చేసిందా? అది రాలేదు, మనమే వైజాగ్ వచ్చాం. చా, లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యాను రా, కనీసం అడ్రస్ కూడా అడగలేదు. అంతగా ఫీల్ అవ్వక మావా, నీకు రాసి పెట్టుంటే మళ్ళీ కనిపిస్తుందిలే, లైక్ తీసుకో. ప్రియా, నందిని, పింకీ, ఎక్కడరా వీళ్ళు? ఏమోరా అమిత్, శేఖర్, ఏమైపోయారు రా వీళ్ళంతా? నా డ్రెస్ అంతా స్పాయిల్ చేశారు. మరి అడ్రస్ లేకుండా ఒక ఫోన్ చేయకుండా వన్ మంత్ ఏమైపోయారా? ప్రాజెక్ట్ వర్క్ తల్లి, కంప్లీట్ చేయకుండా ఎలా రమ్మంటావు? అయినా ఈ వెల్కమ్ ఐడియా నీదేనా అమితాబ్ బచ్చన్ బావా? బాలే వాడివే, వీళ్ళకి ఒక ఐడియా ఇవ్వాలా? ఐడియా వీళ్ళదే, ఇంప్లిమెంటేషన్ వీళ్ళదే. ఇన్నాళ్ళు వీళ్ళ చేతుల్లో మేము చచ్చాం, ఇప్పుడు మీరు వచ్చారు మేము సేఫ్. గొప్ప ఇన్నోసెంట్ సార్ మీరు. మీ లో యాంగిల్ ఫోటో నెట్ లో పంపించి అమితాబ్ బచ్చన్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి మనందరిని బుట్టలో పడేసుకున్నారు. అవునవును, పెళ్లిపీటల మీదగా తమరు పెద్ద లిల్లీ పుట్టను మేమంతా చూసి షాక్ అయింది. ఎస్ ఎస్, మా అమిత్ స్టైలే వేరు. అబ్బా, తమరేం తక్కువ కాదులేండి, నాకు బోల్డ్ సైట్ ఉందని చెప్పి ప్రియన్ లవ్ లో పడేశారు. తర్వాత కదా తెలిసింది మీది ల్యాండ్ సైట్ కాదు ఐ సైట్ అని. బ్రదర్, కాసేపు ఉంటే మన పరువు తీసేలా ఉన్నారు, మనం కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. చూసారా, ఫ్రెండ్స్ అంటే మా అలా ఉండాలి, మమ్మల్ని ఒక్క మాట కూడా అనేవారు. ఓకే డార్లింగ్, ఐ అగ్రీ విత్ యు. ఆనంద్, ఏం టూర్ విశేషాలు? ఐ ఫర్గాట్ టు సే, వచ్చేటప్పుడు ట్రైన్ లో మన గ్లామర్ బాయ్ ఒక అమ్మాయి లవ్ లో పడిపోయాడు తెలుసా? ఏంటి వాడు చెప్పేది? ఆ అమ్మాయి పేరు అంజలి. ఎలా ఉంటుందో చూపించవా? ఏంటి చూపించేది, 6 గంటలు జర్నీ చేసి కనీసం అడ్రస్ కూడా అడుక్కోలేకపోయాడు. నేనేనయం, ఒక మార్వాడి రసగుల్లాతో సూపర్ గా టైం పాస్ చేశా. ఎక్స్క్యూజ్ మీ, నిన్న డెవలపింగ్ ఇచ్చాను, ఆ ప్రింట్స్ ఇస్తారా? రిసిప్ట్ ఇవ్వండి. రిసిప్ట్? ఐ థింక్ ఐ ఫర్గాట్ ఇన్ మై ఆఫీస్. సారీ, రిసిప్ట్ లేకుండా ప్రింట్స్ ఇవ్వం. అవి చాలా అర్జెంట్ అండి. మీ బోర్డు రిసిప్ట్ కోసం ఎంత దూరం వెళ్ళాలా? ముందు మీ మేనేజర్ ని పిలవండి, నేను మాట్లాడతాను. మేనేజర్ గారు వచ్చినా అదే చెప్తారు. ఏంటండి, కస్టమర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? మాటకు మాట సమాధానం చెప్తున్నారు. ఐ వాంట్ టు టాక్ టు యువర్ మేనేజర్ రైట్ నౌ. కాల్ హిమ్, కాల్ హిమ్. ఐ సే సార్ ప్లీజ్, రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ ఏంటి? గొడవ నాదా మీద? అరే చెప్తే వినిపించుకోరేంటి? ఆ ఫోటోలో నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఉందండి. స్వాతి. ఎస్ మేడం. What happened? Wow, Anjali, నువ్వు ఇక్కడ చూడండి మేడం, రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ చేస్తున్నారు. మిస్టర్ ఆనంద్, మీరు కొంచెం లోపలికి వస్తారా? ఓకే. అయినా అదేంటండి, ట్రైన్ లో ఇలా కనిపించి అలా మిస్ అయిపోయారు, మీకోసం ఎంత వెతుకునో తెలుసా? అయినా మనం ఇలా ఫ్రీక్వెంట్ గా కలుసుకుంటున్నామంటే మన మధ్య ఏదో రిలేషన్షిప్ ఉండి తీరాలి. ఏమంటారు మిస్టర్? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, మిమ్మల్ని ఇక్కడ కలిసాక నా ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోయింది. నేను అడిగేది మీ గొడవ కారణం ఏంటని. నథింగ్, రిసిప్ట్ లేకుండా ఫోటోలు ఏమనంటే మేనేజర్ ని పిలవమన్నాను. అయినా మేనేజర్ మీరే అని తెలిసాక నా ఫోటోలు ఎక్కడ పోతాయండి? రేపు వచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు స్వాతి, తన కవర్ ఇలా తీసుకురా. ఇదిగోండి మీ కవర్, తీసుకెళ్ళండి. వద్దండి, రిసిప్ట్ ఇచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు, తీసుకెళ్ళండి. థాంక్స్. అది మళ్ళీ ఏంటి? ఒకసారి చెక్ చేసుకోనివ్వండి. వావ్, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, సూపర్. ఫోటోస్ ఏం డెవలప్ చేశారండి? అంతొద్దు. కాదండి, ఎక్సలెంట్, కావాలంటే మీరు చూడండి. నో నో, ఐ డోంట్ వాంట్ టు సీ. యు మే గో నౌ. ఓకే, సీ యు టుమారో. ఎందుకు మళ్ళీ గొడవ పెట్టుకోడానిక? మీకు టచ్ లో ఉండాలి కదా. బాయ్, సీ యు. ఓష్, నాకు 100 VX ఫిల్మ్ ఇవ్వండి. వెరీ నైస్. వావ్, క్యూట్ గా ఉంది. వావ్, ఎంత బాగుందో. సింప్లీ సూపర్. యా, షీ ఇస్ రియల్లీ నైస్. జాక్ పాట్ కొట్టారా మామ, ఫస్ట్ టైం మన విల్లాలోకి అందమైన అమ్మాయి రాబోతుంది. అంటే మేం కదా సొంతం రోల్. సో మీరంతా ఫ్యామిలీ బర్డ్స్, నేను ఒక్కడే బ్యాచులర్ బర్డ్, మనకి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. ఎవరో వచ్చారు చూడు మామ. ఓ మై గాడ్. రే లక్కీ, నువ్వు అవుట్ రా, ఆ మార్వాడి వాడు కత్తి పట్టుకుని కుటుంబ దాసా వచ్చాడు రా. ఆ గేట్ మాత్రం తీకరా బాబు. అయ్యో, ఇటు గోడ. రే, నేను లేనని చెప్పారా? రే లక్కీ, క్యాజీ 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 నే క్యాబేజ్ రే. కిదరా వావ్, కౌన్ కౌన్ ఆ కౌన్ సాలా వా, బచ్పన్ కా మారాడి వాలా లక్కీ లాల్ మెహతా. మమ్మూ, నే చూడుంగా క్యా నే చూడగా, క్యా నే చూడగా. తైరా సైరా భై, బాత్ కరుడా. ఏంటి, వాడేం చేశాడు? క్యా కర్తా, వాడేం చేశాడు? ఓ మార్వాడి రే, బాత్ కిలాడి హై సాలా, మేరే బెడ్ సే పత్తా ఖేల్తా హై, ఉస్కా హార్ట్ టూట్ గయా, మేరే కో హార్ట్ అటాక్ దే గయా. సునో రే ఉస్కో, సునో జీ, సునో.
నేను చెప్పేది వినండి సర్జీ. ఏంట్రా అందరు నన్ను సీరియస్ గా చూస్తున్నారు, నేనేం చేశాను? ఏయ్ లేడీ మార్వాడి, నువ్వైనా చెప్పవే. మీ బ్యాచ్ తో కలిసి భోజనం చేశాను, మీ బాబుతో కలిసి భజన చేశాను, కనీసం నేను టచ్ అయినా చేశానా? నువ్వు ఆ అమ్మాయిని టచ్ చేయలేదురా, తన హార్ట్ ని టచ్ చేసావు. నేనా? అవును నువ్వే. అందుకే మేమందరం కలిసి ఒక డిసిషన్ వచ్చాం. ఏంట్రా అది? మీ ఇద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం. షాదీనా? రే రే, అప్పుడే నాకు పెళ్ళేంట్రా? మరెప్పుడు చేసుకుంటావు? చూడరా, ఎందుకంటే ప్రేమించే అమ్మాయి నీకు దొరుకుతుందా? నోరు మూసుకొని పెళ్లి కొప్పుకో. సరే. ఏంటి మామా, కమిట్ చేసేస్తున్నావా? మీ లైన్ క్లియర్ అయింది, మరి నా లైన్ క్లియర్ అవ్వాలిగా. ఏం కావాలి? నిన్న డెవలప్ చేయమని నెగిటివ్ ఇచ్చాను కదా. ఏంటమ్మా, ఏంటా లుక్? బిల్లా రెడీ? నెంబర్ 75. ఇప్పుడుంట చూడు. వాట్ ఇస్ దిస్? రోల్ అంతా ఎంప్టీగా ఉంది, తీసిన స్నాప్స్ అని ఏమైనట్టు? ఏంటండి, మాతో గొడవ పెట్టుకోవడానికి వస్తారా స్టూడియోకి మీరు? ఇట్స్ టూ మచ్. మీ పని మీరు సరిగ్గా చేయకుండా కస్టమర్ ని ఫూల్ చేయాలని చూస్తే సహించాం. ఐ వాంట్ గో టు కన్స్యూమర్ కోర్ట్. మీతో నాకేంటి? కాల్ యువర్ మేనేజర్ ఫస్ట్. ఐ వాంట్ టు టాక్ టు హర్. కమ్ ఆన్. ఏమైంది లక్ష్మి? చూడండి మేడం, నేను తను ఇచ్చిన రోల్ డెవలప్ చేసేస్తే ఎంప్టీగా ఉందని చెప్పి గొడవ చేస్తున్నాడు. మిస్టర్ ఆనంద్ లోపలికి రండి. చూసారా, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంటే అది. గొడవలు పడతాం, కాంప్రమైజ్ అవుతాం. సీ అండ్ ఎంజాయ్. ప్రతిసారి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదండి, ఐ వాంట్ జస్టిస్. ఎంతో ఖర్చు పెట్టి ఈ ఫోటో సెషన్ చేశాను, టోటల్ గా స్పాయిల్ చేశారు. మిస్టర్ డోంట్ ట్రై టు బ్లఫ్ అదర్స్. మీరు మీ బ్యాక్ పాకెట్ లోంచి డమ్మీ రోల్ చేంజ్ చేయడం నేను చూశాను. చూసేశారా? యూఆర్ రియల్లీ జీనియస్ అండి. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? మీకేం కావాలి? అబ్బా, నాకేం కావాలో మీకు తెలియనట్టు. అదేనండి, మొన్న మీకు ట్రైన్ లో ఒక నవల ఇచ్చాను, అదేమో మీరు చెప్పా పెట్టకుండా పట్టుకెళ్లారు. ఆ నవల ఎవరా? మరి ఆ విషయం చెప్పొచ్చుగా. ఓకే ఇచ్చేస్తాను. ఎప్పుడు? రేపు రానా? వద్దు, మీ నంబర్ ఇచ్చండి, ఫోన్ చేస్తాను. ఫోన్ లో ఎలా ఇస్తారండి? మహానుభావ, ఎక్కడికి వస్తే ఇస్తాను, ఫోన్ చేసి చెప్తాను. ఓకే ఓకే. బై ది బై, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. బై. ఏంటమ్మా, బుక్స్ అన్ని ఎలా పడేశావు? ఏమైంది? ఇంగ్లీష్ నావెల్ పిన్ని మొన్న ట్రైన్లో ఒక అతని దగ్గర తీసుకుని ఇవ్వడం మర్చిపోయాను. ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఆ సాకుతో అతన్న వెంట పడి చంపుతున్నాడు. ఆ మాత్రం దానికి టెన్షన్ ఎందుకమ్మా? అతన్ని మన ఇంటికి పిలిచి ఓ 1000 రూపాయలిచ్చి కొత్త బుక్ కొనుక్కోమని చెప్పు, అంతే. అవును పిన్ని, నాకు ఆలోచన రాలేదు, కానీ ఇంటికి వద్దు, బయట ఎక్కడికన్నా పిలుస్తాను. ఇదే వాళ్ళు ధోని గడ అంటే సిక్సర్ కొట్టేవాడు మావా. ఫోన్ చేయరా. ఎవరికి? ధోనికి. మూసుకొని చూడరా. హలో, మీరెవరు? నేను అంజలిని. ఆనంద్, నీకే ఫోన్ రా. డోంట్ డిస్టర్బ్ మీ, ఈ టైంలో సీఎం ఫోన్ చేసినా నేను రాను. సర్లే, అలా అని అంజలితో చెప్పనా? అంజల, వన్ మినిట్ ప్లీజ్ ప్రియా. హలో అంజలి, మీతో మాట్లాడాలి. ఈవినింగ్ హాట్ విండీస్ రెస్టారెంట్ కి వస్తారా? హాట్ విండీస్? ఎట్ వాట్ టైం? 5 o'clock. 5 o'clock? డన్. హాట్ విండీస్? 5 o'clock. అంజలి. రే మామా, స్కూటీ అదిరింద్రా. మైలేజ్ కూడా సూపర్. కెపాసిటీ ఎంతో? 3 in 1. ఎక్సలెంట్. హాయ్ అంజలి. హాయ్. నువ్వు కాల్ చేస్తావు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ. రా కూర్చుందాం. ఇక్కడ తు, అక్కడికి వెళ్దాం.
ఎందుకు వాళ్ళు పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తున్నారు సెల్తో ఫోటో తీసాను 1 మినిట్ ఆనంద్ అబ్బబ్బబ్బా సూపర్ టెక్చర్ అదిరింద్రా సెల్లెవరా ఏంట్రా కటింగ్ ఇస్తున్నావు పక్కనే ఫిగర్ ఉంది కదా బిల్డ్ అప్ అనుకుంటా సెల్లెవరా ఇవ్వనరా ఏం బిగుతో ఆనంద్ ఆనంద్ నా మాట విను వాళ్ళతో పోయొద్దు It's okay, no problem. 5 minutes ikkade wait cheyandi. Are, ekkadiki? Ippude vastanu. Enti Anjali? Just 5 minutes, okay? Anjali. Anjali. I'm sorry, Anand. Mee dress padindi. Teskondi. Anjali, enti idantha? Parledu. Ee dress tho intiki velthara? I'll call you, okay? చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి టీవీ 9 అన్నట్టుగా వీడేంట్రా ఇలా అయిపోయాడు డియర్ వ్యూవర్స్ ఇప్పుడు మీకు క్విజ్ అంజలి ఆనంద్ కి డ్రెస్ ఎందుకు ఇచ్చింది ఏ ప్రేమతో బి జాలితో సి రెండు కాదు కరెక్ట్ ఆన్సర్ ఎస్ఎంఎస్ చేస్తే ఈ విల్లానే గిఫ్ట్ గా ఇస్తాం కరెక్ట్ ఆన్సర్ నేను ఇస్తా బట్టలన్నీ చిరిగిపోయి బెగ్గర్లా తయారైతే అంజలి జాలితో కొనిచ్చింది हमदम मेरे हमदम दिल में बस तुम ही तुम हमदम मेरे हमदम दिल में बस तुम ही तुम getting in desire you're looking like a fire my heart is getting higher I'm getting in desire you're looking like a fire my heart is getting higher feel my love 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 Fe
What a pleasant surprise! అవును నిజంగా సర్ప్రైజ్ ఏ ఈ రోజు నువ్వు మా ఇంటికి లంచ్ కి రావాలి విత్ ప్లెజర్ బట్ వన్ కండిషన్ ఎవర్రా హే కమ్ 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 నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తారు తప్పకుండా మీకోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉంటాం అడ్రస్ ప్లాట్ నంబర్ 16 మీనాక్షి ఎన్క్లేవ్ గాంధీనగర్ yes that is ఆనందమ్మా ఈ రోజు అంజలి మన లంచ్ కి పిలిచింది తెలుసా నువ్వు ఆపుతావా ఇది మీకోసం కాదు ఓన్లీ ఫర్ అంజలి రండి బాబు హలో ఆంటీ హలో అంజలి వస్తున్నా పిన్ని Hi. Hi Anjali. She's Priya. Hi. She's Hi. Nandini. Hello. He's Lucky. Mr. Ramit. Hello. Okay. Nandini's husband. And he's Mr. Shekhar. Hi. Priya's husband. Hi. Hi baby. Nee parenti? Pinky. Enthi iskuntaru? Meer cool ga em ichna okay. Alage. Kuchondi. Alage aunty. She's superb. Yeah. Very homely. ఏంట్రా మామా టెన్షనా కాడి పెట్టానికి ఇంకా చాలా టైం ఉందిలే కూల్ కూల్ చాలా సంతోషం బాబు అంజలి మాత్రం ఆనందంగా ఉందంటే దానికి కారణం మీరే పెద్ద రెస్పాన్స్ మామా తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంజలి నువ్వు ఒకసారి మా విల్లాకి రావాలి ఇక నుండి మీతోనే పర్మనెంట్ గా ఉండబోతోంది కదమ్మా ప్రభు మ్యారేజ్ స్వీట్స్ తీసుకొచ్చాను అంటే అంజలి మీకు మా అన్నయ్య గారు అమ్మాయ్యా నేను తనకు బాబాయిని అవుతాను మరి ప్రభు ఎక్కడ అంకుల్ అదేంటయ్యా నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు అయినా అంజలి మిమ్మల్ని పిలిచింది ప్రభువుని గురించి తెలుసుకోవడానికేగా అంటే అంజలి అంజలి ఎవరనుకుంటున్నారు ప్రభు భార్య
రే లైట్ తీసుకోరా, నువ్వేం కావాలని చేయలేదు కదా. అంజలి మంచమ్మారా, అపార్థం చేసుకోదు. తను మంచిదేరా, నేనే మేనర్లెస్గా బిహేవ్ చేశాను. చా, అసలే తను ప్రభుకు దూరమై బాధపడుతుంటే నేను మరింత బాధ పెట్టాను. ఎంత హర్ట్ అయిందో ఏంటో. అంత లేదులే, మనందరం కలిసి అంజలి వాళ్ళ ఇంటికి వెళ్దాం. తన మూడ్ చూసి నువ్వు సారీ చెప్పు, అంజలి నీ ప్రాబ్లం డెఫినెట్గా అర్థం చేసుకుంటుంది. ఏంటమ్మా అంజలి, జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది చెప్పు. అది కాదు పిన్ని, వీళ్ళ వల్ల అయినా ప్రభు ఎక్కడున్నాడో తెలుస్తుంది అనుకున్నాను. అయినా నాకెందుకు పిన్ని ఇలా జరుగుతుంది? చూడమ్మా, ఏం జరిగినా నీ మంచికి అనుకో. అలా అవడం వల్లే కదా నువ్వు తన ఫ్రెండ్స్ని కలుసుకోగలిగావు. పర్లేదురా, ఏం కాదు. నువ్వు రారా, వాళ్ళు వచ్చినట్టున్నారు, కళ్ళు తుడుచుకో. ఆనంద్ రాలేదా? వచ్చాడు, కానీ లోపలికి రావడానికి ఫీల్ అవుతున్నాడు. ఆనంద్ లోపలికి రా. ఐఎమ్ సారీ అంజలి. నువ్వింకా అదే మనసులో ఉంచుకున్నావా? నేనెప్పుడో మర్చిపోయాను, ప్లీజ్ కమ్. తను చాలా సెన్సిటివ్ అండి, నిన్నటి నుంచి బాగా ఫీల్ అవుతున్నాడు. ఆనంద్ ఒక్కసారే ఫీల్ అయ్యాడు, అలా అనుకుంటే నేను చాలాసార్లు ఫీల్ అవ్వాలి. ఒక నిమిషం, మీరు రండి. పెళ్ళయ్యాక ప్రభు నాకు దూరం అయ్యాడు. నా స్టడీస్ కంప్లీట్ చేయడానికి కాలేజ్కి వెళ్ళాను. అప్పుడు ఎంతోమంది నన్ను ఇష్టపడి నాకు ఇచ్చిన లవ్ లెటర్స్ ఇవి. మీ లెటర్ కూడా ఇందులోనే ఉంది. ప్లీజ్ అన్న, దీన్నిలాగే ఉండనివ్వో. ఇవన్నీ నేను ప్రభుకి చూపించాలని దాచాను. అర్థం కాలేదా? ఏదో ఒకరోజు ప్రభు నన్ను కలవకపోడు, అప్పుడు ఈ లెటర్స్ అన్ని తనకు చూపించి ఎంతమందికి నేను నచ్చాను. చివరికి నీ బెస్ట్ ఫ్రెండ్కి కూడా నేను నచ్చాను. మరి నీకెందుకు నచ్చలేదని ప్రభు నిలదీయడానికి ఇవన్నీ దాచాను. ప్రభుకి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ప్రభు మనసు మీకు తెలిసే ఉంటుంది. తనకు నేను నచ్చలేదా, ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? చచ్చా, అలాంటిదేం లేదు. వాడి కోపం అంతా వాళ్ళ నాన్న మీదే. నిన్ను చూస్తే డెఫినెట్గా రిలీజ్ అవుతాడు. ఏం ప్రియా? అవునంజలి. ఆంటీ, మిమ్మల్ని మాట్లాడగనా? ఏంటమ్మా? అంజలి ఇక్కడే ఉంటే ప్రతిక్షణం ప్రభుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మా విల్లాలో ప్రభు కోసం గది ఖాళీగా ఉంచాం, అంజలిని మాతో పంపించండి ఆంటీ. అవునా ఆంటీ, అంజలి మాతో ఉంటే ప్రభుకి దగ్గరేనన్న ఫీలింగ్ తనకు, ప్రభు మాతోనే ఉన్నాడన్న తృప్తి మాకు ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్ళండి, తన సంతోషమే కదా మాకు కావాల్సింది. వీళ్ళ మంచి స్నేహమే నిన్ను ప్రభుని కలుపుతుంది. వెళ్ళమ్మా. చూసారా చూసారా, ప్రభుని చూడగానే అంజలి ఫీలింగ్స్ మారిపోయాయి. అదంతా సిగ్గే, ప్రభు వచ్చేదాకా కొంచెం దాచుకో. దట్స్ ఇట్, మా విల్లాలోకి ఎవరు వచ్చినా ఇలా హ్యాపీగా ఉండాలి. మమ్మీ ఆంటీ క్యూట్ గా ఉంది, కిస్ ఇవ్వనా? వై నాట్. ఇదే మా క్యాంపస్, ఎంత సరదాగా ఉండేదో. యునో, మేము కలుసున్నామంటే అందరూ జెలస్ గా ఫీల్ అయ్యారు. ఈ టెర్రస్ మీద నుంచి చూస్తే మా క్యాంపస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మేము ఏ డెసిషన్ అయినా ఇక్కడే తీసుకునేవాళ్ళం. ఆ షెల్ఫ్ లో పెట్టా చూడవే. అవును, నీ తాళి పొట్టేది? దాచుకున్నాను. దాచుకోవడం దేనికి? మీకు పెళ్ళైపోయిందిగా. అదే ప్రాబ్లం. మీకు మీ హస్బెండ్స్ ఉన్నారు, వాళ్ళ వేరబౌట్స్ అడిగితే మీరు చెప్పగలరు. మరి నేను, నీకు పెళ్ళైందా, నీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు అని ఎవరైనా గుచ్చుకొచ్చి అడిగితే ఏం చెప్పను? అందుకే ఇలా. గుడ్, మనము ఉన్నాం. మొగ్గుడు చూసి మొట్టితే తప్ప తాళ్ళుందో లేదో గుర్తుకు రాదు. మనము అని నన్ను నీతో కలపకు. మొన్నేమిందో తెలుసా, ఫ్లెష్ అవుట్ క్లీన్ చేస్తుంటే దీని తాళంలో పడి వాష్ అవుట్. మొగ్గుడికి భయపడి నా తాళ్ళు లాక్కుంది. నేనేమో మా ఆయనతో చివాట్లు తిని రెండోసారి కట్టించుకోవాల్సి వచ్చింది. నిన్ను. మీకు డాన్స్ కూడా వచ్చా? డాన్స్ వచ్చా,
కాలేజ్ డే వస్తే మా డాన్స్ కి పిచ్చే క్రేజ్. సైలెంట్ గా ఉంటాడు గానీ ప్రభు డాన్స్ చేస్తాడు, ఎక్సలెంట్. అరే ఆనంద్, మన ఫ్రెండ్షిప్ డాన్స్ చేయవా ప్లీజ్ రా. ఇప్పుడా? నో నో నో, అది టైగర్ బాత్రూమే కుప్పు గంతలు వేస్తారు కదండి, ఆ గంతులు ఇక్కడ వేయండి. నోరు మూసుకుని వెళ్ళరా అవతలకి. రే లక్కీ, నువ్వు చేయవా? రే చేయరా ప్లీజ్ రా, అంజలి చూస్తుందిరా. మీరు జాయిన్ అవుతానంటే చేస్తాను. ఓకే డన్. Let me get some power. Get going on, baby. You don't ever stay tired. Get going on, baby. We are like a thunder, it's gonna be a wonder. If you don't remember, oh yeah. If you wanna get it done, baby, gotta get the one who's gonna going on, oh yeah. East or west, our friendship is the best. East or west, our friendship is the best. East or west, our friendship is the best. మమ్మీ ఆంటీ ఏడుస్తుంది. ఏయ్ ఏమైంది అంజలి? వాట్ హ్యాపెండ్? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం కాదు ప్రియ, మీరంత బెస్ట్ ఫ్రెండ్స్, మీ హస్బెండ్స్ అంత గ్రేట్ హార్ట్స్. మీలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ కి దూరమై ప్రభు చాలా మిస్ అయ్యాడు, చాలా మిస్ అయ్యాడు. What is this? There is no proper response. ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఫ్రెండ్షిప్ దేనికి రా? ప్లీజ్ రా. వన్ అలాగే ట్రేస్ అవుట్ చేయండి. మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం తను నవ్వుతూనే ఉంటుంది. ఇన్నేళ్ళు వాడు కనిపించకపోయినా అమాయకంగా వాడికోసం ఎదురు చూస్తుంది. ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారా? ప్లీజ్ రా, కొంచెం కేర్ తీసుకొని వాడు వేరేబోట్స్ కనుక్కొని నాకు వెంటనే ఈమెయిల్ చేయండి. థ్యాంక్స్ రా, బాయ్. అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్. ఓకే రైట్. అమ్మయ్యా బాబు, నీ మారవాడి లిస్ట్ అంతా పూర్తయింది నాయన. రే, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నీరజ్ అని పిలుద్దామా? అదెందుకే, ఫస్ట్ ఇయర్ లోనే టైం పాస్ అయిపోయింది దాంతో. జస్ట్ ఫ్రెండ్షిప్. ఈ మార్వాడి అమ్మాయి గురించి కూడా ఇలాగే అన్నావు. రే ఆనంద్, మనతో ఫైనల్ ఇయర్ లో ఎవరో లగాన్ అనేవాడివి, క్రికెట్ పిచ్చాడు, వాడి పేరేంటి? ఎవడో కొట్టంగాడు. పిలిచారామ గారు, నిన్ను కాదు వెళ్ళాం. అయినా ప్రతి అడ్డమైన ఉండి నా పెళ్లికి పిలవాలని కంకణం కట్టుకున్నారా ఏంటి? నువ్వు పిలిచావని అడ్డమైన వాడి పెళ్లికి వాళ్ళు రారు. అబ్బా ఆపండి, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఎవరిని ఎందుకు పిలవాలని కాదు, మనం పిలిచిన వాళ్ళలో ఏ ఒక్కడికి ప్రభుత్వ కాంటాక్ట్స్ ఉన్నా వాడికి మ్యారేజ్ గురించి తెలియాలని. వాడి పెళ్లికి రాలేకపోయినా అట్లీస్ట్ గ్రీటింగ్స్ అయినా పంపిస్తాడుగా, ఆకులు మాత్రం ఎందుకు వదిలేయాలి? ఎస్ యూఆర్ రైట్ రా. ఆనంద్ చెప్పింది నిజమేరా. లిస్ట్ ఈజ్ ఓవర్. హాయ్ సీనియర్ సీనియర్ సీనియర్. అయ్యో ఆ డబ్బులు కమ్కర్రా, ఈ టైంలో వచ్చాడు ఏంటి? సీనియర్ సీనియర్ సీనియర్. హాయ్ సీనియర్. ఏయ్, నువ్వు నా వెనక దాక్కుంటావేంటి? అబ్బా, నేను చెప్పాను నా కాళ్ళు పట్టుకుని ఐ లవ్ యూ చెప్పాడని వీడే. ఓ ఇతనేనా? గుడ్. రే రే రే, ఇప్పుడు తను అన్మ్యారీడ్ కాదురా, మ్యారీడ్. హీఈస్ హర్ హస్బెండ్ శేఖర్. ఓ, ఐ మిస్ యూ సీనియర్. నువ్వే మిస్ కాలేదు లేవయ్యా, దీన్ని పెళ్లి చేసుకుని నేనే మిస్ అయ్యాను. చూసావా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అది. చెప్పండి సీనియర్, మన లక్కీ మ్యారేజ్ అంటే కదా, నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలి? చూడు, పెళ్లికి వచ్చే ప్రతి వాడి దగ్గర ప్రభు గురించి ఇన్ఫర్మేషన్ అడగాలి, అలాగే మ్యారేజ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ అంతా నీదే అన్నట్టు ఫస్ట్ ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడా. వద్దొద్దు, సగం డస్ట్బిన్ లో వేసేస్తాడు, అన్ని నేనే ఇచ్చుకుంటా. చె 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 చె
రేపు సోకులే చమ్మా చమ్మరే మనసు పడితే మాయా వస్తుందే అరే చమ్మరే సాటి రాదు సోనాలి బీంద్రే అరే చమ్మరే దాచుకోర మరి ధగ ధగ సోనా దాండియా కుయిక సిద్ధం గానా చమకు చమకులను గిఫ్ట్ గా ఇచ్చేనా ఎదలో కదలే ముదిరే కౌగిళ్ళలో చేరి చూపించు నీ జోరే నీ జోరే నీ జోరే కసిబోర్ర చూపులే చమ్మా చమ్మరే సగరేపు సోకులే చమ్మా చమ్మరే సరి పైన తాళ లేదురా జతపడు చాణా కలిసి ఉందమా తారా తీరానా నీ కొరకే వెతిక చిలక కౌగిళ్ళకే నువ్వు అందంగా చేరాక 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 కసిబోర్ర చూపులే చమ్మా చమ్మరే సగరేపు సోపులే చమ్మా చమ్మరే విరిసినది కలువ ముగిసినది గొడవ అదరే ఏం తెగువ తెలుసుకో తపన ఏం తెగువ సొగసు నీ దనన వారేవా తరిగి రామదన ఇన్ని నాళ్ళు ఏ చోట దాకినవేమైనా నిన్ను చేరిన తరుణాన విరులవానైపోనా కలుపు బెళుకులా కథ కలిలోన వీటుకున్న ఇక మిస మిస వీణ తరుముతున్నది తొందర నాలోన నా తనువే తపనై రేగి పరువాలతో నువ్వు పాడే తిల్లాన 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 కసివోర్ర చూపులే చమ్మా చమ్మరే సగరేపు సోకులే చమ్మా చమ్మరే పాపే చిరాయి అంటారు కదమ్మా, ఇలాగే జీవచ్చవలా బతుకుంటానన్నారు. అవే మాటలు మాయా. వచ్చారా బాబు, నా బిడ్డని మీరర్థం చేసుకున్నంతైనా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆనాడు మీ మధ్య నుండి వాడిని తీసుకొచ్చింది నా అధికారాన్నో నా ఇష్టాన్నో వాడి మీద రుద్దడానికి కాదయ్యా, వాడు గొప్పవాడైతే చూడాలని. రే, 400 ఎకరాల ఆస్తి రమ్మంది, ఎంత తిన్నా తరగదు అని మా నాన్న గారాబం చేస్తే 5వ తరగతిలోనే నా చదువు అటకెక్కిందయ్యా. మా ఇంట్లో పనిచేసి పాలేరు కొడుకు కలెక్టర్ అయ్యాడు, మా ఊరి పోస్ట్ మ్యాన్ మనోడు జిల్లా జడ్జి అయ్యాడు. నా ఆస్తి అంతా కరిగిపోయింది. అప్పుడు తెలిసిందయ్యా నేనేం పోగొట్టుకున్నాను. అందుకే నా బిడ్డ జీవితం నా జీవితంలా కాకూడదని కొండంత ప్రేమ గుండెల్లో ఉన్న క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ వాడి పట్ల కఠినంగా ప్రవర్తించి నాకు నేనే శిక్ష విధించుకున్నానయ్యా. నాకు నేనే శిక్ష విధించుకున్నాను. అంకల్ ప్లీజ్ కంట్రోల్ యోర్సెల్ఫ్. బాబు, చిన్నప్పుడు నేను వాడికో మాట చెప్పాను, నేను కానీ వాళ్ళ అమ్మగాని చచ్చిపోతే తప్ప తిరిగి ఊళ్ళో అడుగు పెట్టద్దని. ఒక్క సహాయం చేస్తావా? నేను చచ్చిపోయానని ఏ పేపర్లో నెప్పగట్టనిస్తావా?
నా కోసం కాదు బాబు, పంచ ప్రాణాలు వాడి మీదే పెట్టుకుని బతుకుతున్నా. వాళ్ళమ్మ కోసం నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా. ఈ అమాయకురాల కోసం ఈ ఒక్క సహాయం చేసి పెడతావా బాబు? అంకుల్ మీరు ధైర్యంగా ఉండండి అంకుల్, ప్రపంచంలో ఎక్కడున్నా వాడిని వెతికి పట్టుకొని తీసుకొస్తాం. అవునా అంటీ? అవును అంకుల్, ఇట్స్ అ ప్రామిస్. I'll just call you back. Hello. Neenra Rajeshni. Hi Rajesh. What a pleasant surprise. Ekka nunchi ra? Neena bank ekka nunchi ra? Wonderful. Hello now. Fine ra. Ninna Balu gadu chatting lo kalisadu. Lucky pelli kani vaadu India vachadadu kada. Avunu. Maatala madhyalo Prabhu gurinchi adigadu ra. But naaku teliyadu ani cheppanu. Lucky ga Prabhu ninna weekend party lo kalisadu ra. Really? Are you sure? Yeah. But one thing. వాడు చూడగానే అదోలా ఫీల్ అయ్యాడేంట్రా? మరి వాడి డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నావా? అడిగానరా, డిన్నర్ టైంలో మాట్లాడుకుందాం అన్నాడు. బ్యాడ్ లక్, మళ్ళీ వాడిని కలవలేకపోయాను. అంటే వాడు బ్యాంకాక్లోనే ఉండే ఛాన్స్ ఉందా? యా, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. వాడు పార్టీలో ఎంతో మందితో క్లోజ్ గా మూవటం నేను చూశాను. బ్యాంకాక్లో ఎన్నో రోజులుగా ఉంటే తప్ప అంత ఇంటిమసీ సాధ్యం కాదుగా. థ్యాంక్ యూరా. హే లక్కీ ప్రియా, గుడ్ న్యూస్ రా, ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలిసింది. రియలీ? ఎక్కడున్నాడ్రా? బ్యాంకాక్ లో. వాడితో మాట్లాడావా? లేదు, రాజేష్ ఫోన్ చేశాడు. బ్యాంకాక్ మాత్రం కన్ఫర్మ్. అంజలి, యు నో ప్రభు బ్యాంకాక్ లో ఉన్నాడట. కంగ్రాచులేషన్స్ అంజలి, నువ్వు త్వరలోనే ప్రభుని కలుసుకోబోతున్నావు. థాంక్యూ. ఇంకా ఆలస్యం దానికి మనందరం కలిసి బ్యాంకాక్ వెళ్ళిపోదాం. ఇదంతా ఎందుకు? ఐ గారండి, చిన్న పొంచి మనసు ఒట్టమే కానీ ఎక్కింది లేదండి. మీరు తీసుకెళ్తే మీతో పాటు వచ్చా? కుర్చీ లేకుండా పర్లేదండి, కింద కూకుని వచ్చా? కింద కూకుని వచ్చేస్తావా? బ్యాంకాక్ అవునండి. విమానంలో అవునండి. నువ్వు అర్థమైందండి, ఆ టైప్ తిరగాలి, తిరుగుతా. అనంత్, నేను నీతో వస్తాను. నువ్వా? ఎందుకు అంజలి? వాడున్నది బ్యాంకాక్ లో అని మాత్రమే తెలుసు, వెళ్ళి వెతకాలి. చూడు అనంత్, ఇంతకాలం తను ఎక్కడున్నాడో తెలియకుండా ఉండగలిగాను, కానీ ఇప్పుడు తెలిసాక ఒక్క క్షణం కూడా ఉండలేను. అది కాదంజలి. ప్లీజ్ అనంత్, నేను వస్తున్నాను అంతే. మరి నీ పాస్పోర్ట్, వీసా? నా దగ్గర అన్ని ఉన్నాయి. అవునరా, ప్రభు అక్కడున్నాడని తెలిసి కలవాలని మనకే ఇంత క్యూరియస్ గా ఉంటే తనకి ఇంకెలా ఉంటుంది? రే, మనం జస్ట్ ఫ్రెండ్స్ రా, కానీ తన లైఫ్ పార్ట్నర్, తీసుకెళ్లరా. అవునరా. ఓకే, మీ అంకుల్ ఎక్కడ? ఆఫీస్ లో ఉన్నారు. హలో, జీసన్ ట్రావెల్స్, పద్మనాభం హియర్. అంకుల్, నీ నందుని. హాయ్ నందుని, 100 ఇయర్స్ అమ్మా నీకు, ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అంత వద్ద అంకుల్, అర్జెంట్ గా బ్యాంకాక్ కి 2 టికెట్స్ బుక్ చేయండి. బ్యాంకాక్? ఏంటి, మీ ఆయనతో హనీమూనా? అబ్బ కాదు, ఆనంద్ అంజలికి ప్రభు బ్యాంకాక్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునా? వెరీ గుడ్. ఏది, ఒకసారి ఆనంద్ కు. హాయ్ అంకుల్. కంగ్రాచులేషన్స్ ఆనంద్, మొత్తానికి ప్రభు అసలు తెలుసుకున్నారు. నేను వెంటనే టికెట్లు బుక్ చేస్తాను, బ్యాంకాక్ లో మిమ్మల్ని మా ఏజెంట్ క్రిష్ రిసీవ్ చేసుకుంటాడు. క్రిష్? ఎలా ఉంటాడు? అదో విచిత్రమైన కేసు, వాడితో విడ్డూరైన ఫేస్, వాడితో జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. హాయ్ క్రిష్. ఓ, యువర్ ఆనంద్? యా. అంజలి? ఆ, ఫ్యాంటాస్టిక్ నేమ్స్, వెరీ గుడ్. అవును, నా పేరు మీరు ఎలా తెలుసుకున్నారు? ప్లాబోర్డ్ లో మా పేరు బదులు మీ పేరు రాసుకున్నారు. ఓ ఓకే ఓకే ఓకే. యు నో వన్ థింగ్, ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ తన పెళ్లి రోజు మర్చిపోయాడు. అలాంటి గ్రేట్ పీపుల్ అందరూ ఇలా మర్చిపోతూనే ఉంటారు బాబు. ఇట్స్ ఆల్ కామన్. లెట్స్ మేక్ ఎ మూవ్. కమాన్ కమాన్. చూసావా, బ్యాంకాక్ మేనేజ్ సెంటర్ ఎలా ఉంటుందయ్యా? రాగానే డిక్కీ ఓపెన్ చేశాడు, బ్యాగ్స్ లాగి అందులో పెట్టారా? ఓకే ఓకే. ఇది కూడా, వెరీ గుడ్. అది కూడా తెచ్చమ్మా, ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓహో, నో ప్రాబ్లం, కమ్ ఆన్, ఫాలో మీ, వన్ మినిట్, కమ్ హియర్. దిస్ ఈస్ లార్డ్ బుద్ధా, మన ఇండియాలో పుట్టి బ్యాంకాక్ లో ఎంతో. కార్ వెళ్ళిపోతుంది క్రిష్. ఆ కార్ వెళ్తే నీకేంటయ్యా బాబు, ఇది మన కారు. కానీ లగేజ్ అందులో పెట్టాం కదా. మన పాస్పోర్ట్స్ ఉన్నాయా? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి. ఏయ్ క్రిష్, పార్టీని రిసీవ్ చేసుకున్నావా? ఆ రిసీవ్ చేసుకున్నాను సార్, కాకపోతే లగేజ్ వేరే కార్ లో పెట్టాను, ఆ కార్ వెళ్ళిపోయింది సార్. వాట్ ఎక్స్పెక్ట్ చేసా? ఇడియట్, యూస్లెస్ ఫెలో, బుద్ధి తక్కువ. నిన్న కంపెనీలో అపాయింట్ చేసుకున్నారా? లగేజ్ మొత్తం పట్టుపోయారా? ఇప్పుడు ఏం చేస్తావు? సరే సార్, సరే సార్, ఏం చేయమంటారు సార్ మీరే చెప్పండి. ఓ పని చేయరా, వాళ్ళిద్దరిని ఈ 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకో, అదే నీకు పనిష్మెంట్. ఏంట్రా మాట్లాడో, ఈస్ట్ వేస్ట్ రోడ్ లో మీ ఇల్లు ఉంది కదా. ఇల్లు ఈస్ట్ వేసింగ్ కానీ సార్, ఇంట్లో ఒక వేస్ట్ వేసింది సార్, దాంతోనే నాకు ప్రాబ్లం సార్. నువ్వేం చేస్తావో నాకు అవసరం. వాళ్ళిద్దరికి ఇంట్లో అకామిడేషన్ ఇచ్చావా? సరే సరే,
లేదంటే నేను డిస్మిస్ చేస్తాను రాస్కల్. అలాగే సార్, అలాగే సార్. బెస్ట్ విషెస్ చెప్తున్నారు గురువు గారు, రండి. వావ్, మీ హౌస్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది క్రేష్. అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ఏం చూసారు సార్, లోపల ఆట బాగుంది. అది చూడండి. ఎవరు, మీ వైఫా? కాదు, నా నైఫ్. ఇతనెవరు, మీ తమ్ముడా? వీడు నా తమ్ముడా. వీడికి నాకు పోలికలు ఏమైనా ఉన్నాయా? మా ఇంట్లో కుక్కు. ఏంటండి, ఎయిర్పోర్ట్ లో చేసినట్టు ఓవరాక్షన్ చేసావు అనుకో, ఈ ఇంట్లో నీ అకామిడేషన్ మాట దేవుడు ఎరుగు, నా అకామిడేషన్ పోద్ది. అర్థమైందా? ఓకే, నేను జాగ్రత్తగా మేనేజ్ చేసి పిలుస్తాను, ఇక్కడే ఉండు. సరే సుక్కు, సుక్కు, సుక్కు. ఏంటి, ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా భయపడ్డావే? దెయ్యాన్ని చూస్తే నాకేం భయమే? అంటే అది అదే జోక్, జోక్ జోక్ చేశాను అంతే. అవును, పొద్దున్నగా బయటికి చచ్చావు, ఇప్పుడు వచ్చి చచ్చావు, ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? ఆహా, ఏమి స్వీట్ అండ్ పిప్పర్మింట్ వాయిస్ అని ఇది. నీకు గుడ్ న్యూస్. ఏంటో చెప్పు. గుడ్డో గాడిది గుడ్డో నేను చెప్తా. ఇన్నాళ్ళు నాకు ప్రమోషన్ రాలేదు 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 అన్నావు కదా. వచ్చిందా? వచ్చారు. ఇండియా నుంచి మా బాస్ ఫోన్ చేసి, న్యూలీ మ్యారీడ్ కపుల్ పంపిస్తున్నాను, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకో, నీకు ప్రమోషన్ ఇస్తానన్నారు. అక్కడెక్కడో పెడితే ఖర్చు ఎందుకని డైరెక్ట్ గా మన ఇంటికే తీసుకొచ్చా. రండి, షీజ్ మై ఓన్లీ వైఫ్, సుక్కు, సుకుమారి. నమస్తే మేడం. నమస్తే. ఏంటి, లగేజ్ ఏం లేకుండా వచ్చారు? తెచ్చా మేడం, మీ వారే. అంటే మన టాక్సీ అనుకుని వేరే టాక్సీ డిక్కీలో పెట్టాను. అంటే పోగొట్టేశావు? భలే కనిపెట్టేవే. చచ్చినోడా, పైగది ఖాళీగా ఉంది, మీరు వెళ్ళండి. థాంక్స్. రండి. నువ్వెక్కడికి? మీరు వెళ్ళండి, మీరు రండి. ఓ, గుడ్ మార్నింగ్ క్రేష్. మిల్క్. ఏంటి లేటు? నేను లేటు కాదు, మిల్కే లేటు. ఏం తాగుతున్నావే? గేదె ఏంటి గొణుగుతున్నావు? గొణగటం లేదు, టిఫిన్ రెడీ చేస్తానని చెప్తున్నా. నన్ను గొణగడం ఎందుకు? నోరేమైనా పుడుకుపోయిందా? వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నువ్వు తాగు. చుంగ్లాంగ్ చుంగ్ టీయో. ఒరే కుయ్యా, నువ్వు కుయ్యం కుయ్యం చూయ్. ఏం బాబా అలా చూస్తున్నావంటి, జాలిగా చూస్తున్నావా జాలిగా చూస్తున్నావా? సింపతి సార్, నిన్న ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు, ఎందుకలా? ఫేట్ బాబు, ఫేటు. దాన్ని మార్చడం ఎవ్వడి వల్ల అవదు. అన్నట్టు మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరెస్టెడ్ మ్యారేజ్. అదేంటి సార్? ఏం చెప్పమంటావు బాబు, నాది రేణుకుంటా దాన్ని బిట్టరకుంటా. సింగపూర్లో జాబ్ వస్తే స్టాంపింగ్ కోసం చెన్నై బయలుదేరాను, బిట్టరగుంటలో ట్రైన్ ఆగింది, ఫోన్ చేసుకుందామని పక్క టెలిఫోన్ బూత్కెళ్ళాను, అక్కడ ఈ భూతం నాకు టచ్ అయింది. యవ్వన్ మే సువర్ బి సుందర్ హై. యవ్వనంలో ఉన్నప్పుడు ఏదైనా అందంగానే ఉంటుంది కదా, అలా చూసి చూసి టెంప్ట్ అయిపోయి కమిట్ అయిపోయా. ఆ దెబ్బతో నా జీవితం ఇలా టర్న్ అయిపోయింది. ఊరుకోండి సార్, జరిగింది మార్చలేం కదా, ఊరుకోండి. రే ఊరుకోరా, చూస్తుంది. ఏంటి పొద్దుటే పెళ్లి అంటున్నావు? ఏం లేదు మేడం, సార్ మీ గురించి స్వీట్ మెమరీస్ చెప్తున్నారు అంతే. ఇప్పుడు అదంత అవసరమా? ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? రెడీ చేశానని చెప్పాడు. చెయ్యం చెయ్యం. నీకు లక్ష సార్లు చెప్పాను ఆ చైనీస్ ఫుడ్ నేను తినలేనని. అవును, తిని ఎలా చిక్కిపోతున్నావు? మేడం మేడం, నా పాస్పోర్ట్ పొయ్యం పొయ్యం, చైనాలో నా వైఫ్ శాంసుయ్ రుయ్యం రుయ్యం, నా టుయ్యం కుయ్యం కుయ్యం. ఏమంటున్నాడండి? ఏముందయ్యా, సంవత్సరం క్రితం చైనా నుంచి టూర్కి వచ్చినప్పుడు మీ లగేజ్ పోగొట్టినట్టే వాడి పాస్పోర్ట్ పోగొట్ చచ్చాడు. అప్పటి నుంచి వీడి మాతో సెటిల్ అయిపోయాడు, వీడి భాష అర్థం కాక మేము చూస్తున్నాం. నీ శాంసుయ్ రుయ్యం రుయ్యవా, సుయ్యం సుయ్యవా. ఏ తీసుకురా, ఏర్కో, నీ బతికింతే. హాయ్ అంజలి. హాయ్. అప్పుడే రెడీ అయిపోయినట్టున్నావు? అవును. అదేంటి ఈ నవల్ బ్యాంకాక్ తీసుకొచ్చావు? నేను తీసుకురావడం కాదు, ఇదే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదేంటి? ప్రభుకి నేనంటే ఇష్టం లేదేమోనని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, కానీ ఇది చూశాకే ప్రభుకి నేనంటే ఎంత ప్రేమో తెలిసింది. బుక్ అయిపోయావరా బాబు, ఇప్పుడు ఈ నవల్ తీసుకెళ్లి వాడు చూపించేలా ఉంది. ప్రభునే కలవబోతున్నావుగా, ఇక దీంతో పనేంటి, ఇటు
కలిసేదాకా ఆగు, అప్పుడిస్తాను. ఇట్స్ ఓకే. లుక్ అట్ దిస్. దిస్ ఇస్ హార్ట్ ఆఫ్ ది బ్యాంకాక్. ది ఆల్ కంట్రీస్ పీపుల్ కమ్ హియర్ ఫర్ టూరిజం. హియర్ పీపుల్ ఆర్ వెరీ కల్చర్డ్, వెరీ హైలీ. లుక్ అట్ దట్. ఇట్స్ సో హైట్. యు గో మేడం, ప్లీజ్ ప్లీజ్ గో. దిస్ ఇస్ వెరీ హైట్. అండ్ ఏరిళ్ళు ఇప్పుడు దాకా నేను చెప్పినంత ఎయిర్ ఇండియానా? నేను ఇక్కడ ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నప్పుడు ఆ పిల్లిగడ్డ వాడితో డిస్కషన్ ఏంటరా మీకు? ఇంటర్నేషనల్ గైడ్ని నాకు తెలియని విషయాలు చెప్తాడు వాడు మీకు? అచ్చా, నువ్వు తక్కువడివి కాదురా. ఏంటి, గో రైటా, గో లెఫ్టా, ఏంటి అడుగు తిరిగి? అర్థమైందిరా, పోయిన లగేజ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నావా నిన్ను? ఏమయ్యా, నాకు తెలియక అడుగుతాను, మీరు బ్యాంకాక్లో అందాలు చూడడానికి వచ్చారా? ఎయిర్పోర్ట్ లో పైన లగేజ్ ఎత్తుకోవడానికి వచ్చారా? ఈడొకడు. హలో, ఏంటి వెళ్ళిపోతారండి? హలో 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 హలో, అటెక్కడికయ్యా? సాఫ్ట్వేర్ కంపెనీ, ఇటు వెళ్ళవరండి, మంచి లొకేషన్ చూపిస్తా. సరే, నేను ఇక్కడే ఉండు. నువ్వు నాకు అర్థం కావురో. Yes, I remember him. Just one minute. I'll check and confirm with my secretary. Hello, Mariam. Oh, no. Are you sure? Thank you, Mariam. Thank you very much indeed. I'm very sorry to tell you that Prabhu is no longer in our organization. The photograph to you both. అంజలి, లంచ్ చేద్దాంరా. ప్లీజ్ అన్న, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. మళ్ళీ మూడాఫా? అరే వెళ్ళారా, ఏంట్రా మళ్ళీ పాడు. మాయబజార్ పాటు ఇంకోసారి పాడామంటే పళ్ళు పీకేస్తాను. ఎలా సార్, కుసురియం కుసురియం. అయ్యో అయ్యో అయ్యో, ఏంటిది? అది మీకు కాదు, గెస్టులకి. వాళ్ళని పిలిచి చచ్చారా? వస్తున్నారే. వస్తున్నారు కాదు, వెళ్ళి పిలుచుకురండి, వెళ్ళండి. ఒక ముక్క తిని వెళ్ళండి. అయినా రాజేష్ ని కలుసుకుంటే ప్రభు అడ్రస్ దొరుకుతుంది కదా. ప్లీజ్ అనంత్, లీవ్ మీ అలోన్. అంటే అడ్రస్ దొరికే వరకు ఏమీ తినవా? అమ్మో, వీడు లగేజ్ దొరికే వరకు ఫుడ్ కూడా తినేటట్లేరుగా నిన్ను. ఆనంద్, లంచ్ రెడీ అయిందంటే రమ్మంటుంది. మేము వస్తున్నాం, మీరు వెళ్ళండి సార్. ఇంకా లగేజ్ దొరుకుతుందని ఎక్స్పెక్టేషన్తోనే ఉన్నారు మీరు? వస్తామని చెప్తున్నా కదా. అది కాదు, భోజనాలు పైనీడు కిందది. అమ్మ అమ్మ, వాళ్ళకి ఆకలి లేదంటే నాకు పెట్టేది తినేస్తాను. ఎందుకుంటుంది? మీరే వాళ్ళ మూడు ఆఫ్ చేసి చచ్చుంటారు. వెళ్ళండి, మీకు వాళ్ళు లంచ్ కట్ట. అమ్మ, లంచ్ కట్ట, వెళ్ళండి. సుక్కు, ఒక్క ముక్క పెట్టవని ఏంటా చూపు, వెళ్ళండి. అదిగో ఆ గోడ మీద అంటే బల్లెలా ఉంది. ఏంట్రాది? ఓహో, పౌణ్యం పౌణ్యం అంటే నూడిల్స్ కొంచెం తిప్పలాయి. ఆ సూపర్ రా, పోషం పోషం. ఓకే, ఆహా సూపర్ రా, ఎంత టేస్ట్ కావాలిరా. చూక్లే చూక్లే. దేంతో చేస్తారు రా ఇవి? వాణ్య ప్రాబ్లం. అంటే వాణ్య ప్రాబ్లం? అప్పుడే వాణ్య ప్రాబ్లం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఆనంద్ ఇక్కడ? తెలీదమ్మా, ఉదయాన్నే ఏదో ఫోన్ ఇస్తే బయటికి వెళ్ళాడు. అడుగో, వచ్చేసాడు. ఏంటి ఆనంద్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మన లగేజ్ పోయింది కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాను. ఇప్పుడు అదంత అవసరమా? అదేంటి అంజలి, మన అడ్రస్ అన్ని అందులోనే ఉన్నాయి. కమ్యూనికేషన్ లేక నిన్న మొన్న ఎంత అవస్థ పడ్డాం. సర్లే, బయలుదేరు. అమ్మా, అమ్మో, టైం అయిపోయింది. ఈ సైట్ సీయింగ్ గైడ్ వచ్చేస్తాడు. వీడు వచ్చాడంటే బ్యాంక్ అక్కడ తిప్పేస్తాడు బాబు నన్ను. క్రేష్, ఏంటి క్రిష్, ఇంకా నిద్రపోతున్నావు? ఈరోజు అర్లీకి వెళ్దాం అనుకున్నాం కదా. అయ్యా, నీకు దండం, నేను రాను బాబు.
ఇదిగో కారు కీస్, ఇది రూట్ మ్యాప్, ట్యాంక్ ఫుల్ చేయించాను, నీకు కావాల్సిన ప్లేస్ లని తిరిగి వచ్చాయి, నీకు దండం పెడతాను. అదేంటి క్రిష్, నువ్వు లేకుండా మాకిక్కడ రూల్స్ రూట్స్ ఎలా తెలుస్తాయి? ఏంటా నువ్వు మాట్లాడేది? ఇన్ని సంవత్సరాల నుంచి కంట్రీలో ఉన్నాను, ఏ రూట్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియని రూట్ రూల్స్ అన్ని మీకు తెలుసాయి బాబు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీకు దండం పెడతాను, వెళ్ళండి అమ్మా. ఓకే లెట్స్ గో. మంచి రెస్టారెంట్ లో శుభ్రంగా తిండి తినేయండి. అమ్మా దేవుడా, ఏమై రానని చెప్పాను కదా. ఏంటి వాళ్ళతో వెళ్ళనన్నావంట? అవునే, నేనంతా వాళ్ళతో కూర్చొని కూర్చొని సీట్ అంతా వాసిపోయింది, నేను వెళ్ళను. ఇలాగైతే నీకు ప్రమోషన్ వచ్చి చచ్చినట్టే. మర్యాదగా వెళ్తావా లేకపోతే ఆ చైనా వాడితో వాతలు పెట్టించమంటావా? అక్కర్లేదు లేబే, వెళ్తాను. ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా? ఏదో కోహినూర్ వజ్రం పోయినట్టు, ఎలిజబెత్ రాణి కిరీటం పోయినట్టు, ఆ సెర్చింగ్ ఏంట్రా? దొరకదురా ఆ లగేజ్, మీకు చచ్చిన దొరకదు. Hey man, have you seen my luggage? No sir. Shit. చెప్తాడేంటి వీడి లగేజ్ పోగొట్టుకుని నన్ను అడుగుతాడేంటి? లోకంలో ఎవరి లగేజ్ పోగొట్టుకుని నన్ను అడుగుతారా? రాకరాక ఇండియా నుంచి కపుల్స్ వస్తున్నారంటే టిప్పులతో జేబులు నింపుకోవచ్చనుకున్నారు. వీళ్ళెవర్రా బాబు, లగేజ్ కోసం ఊరంతా తిప్పుతున్నారు. ఆహా, అందమైన అరేబియన్ హార్స్ లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకుంటే బ్యాంకాక్ ట్రిప్ ఎలా ఉండాలరా? నువ్వే నా చోకోబారా, కాదో అవునో లేదో చెప్పేవా? హలో ట్యూన నేలపై నువ్వు నడిచే మూన హోగయా, నీ వల్లే దిల్ దివానా. నా గోల్డెన్ స్పూన్ నైస్ గా నీ ఐస్ అయిపోన చెయ్యన నీతోనే ఖాన పీనా. ఇదేదో వింత హైరాన భలేగా ఉంది నాలోన, కలల్లో తేలిపోతున్న సడన్ గా సిక్కుపడుతున్నా. నీలాగే నాలో మైకం ఏదో కమ్మిందా. సరాసు సరాసు సరాసానురా, లవ్ యు ఐ లవ్ యు సో మచ్ ఐ లవ్ యు రా. ఓ లైలా నీ స్మైలే నాయకరా, స్టైలే చూస్తుంటే గుండెల్లో భాంగడా. అయిపోనా తాకితే నే టెంప్ట్ అయిపోనా హాయ్.
యుగం ఓ సాక్సోఫోన్ నేరుగా మేరే దిల్ మే సోనా ఓ మేరీ అందాల జానే జానా నమ్మలేకున్నా భరగా ఉండిపోతున్నా స్వయంగా నేను చెబుతున్నా సమస్తం నువ్వే అంటున్నా లవ్ ఈజ్ లైక్ ఎ మ్యాజిక్ కంటైన్ తేరా చూస్తుంటే గుండెల్లో భాగుడా యువా మై దిల్ కా చోరా అయిపోయాలే తుమ్హారా మై తుమ్ సే లక్కి యారా నువ్వే నా చోకోబారా అది నిజమో కాదో అవునో లేదో చెప్పేవా హలో ఏంట్రా నీదేకంట్రీ నువ్వు లగేజ్ పోగొట్టుకొని తెచ్చావా ఏంట్రా థాయి ఫుడ్ తిని తిమ్మిరిక్కిందా తిక్క తిక్కగా వాగుతున్నావు సార్ సార్ మీరా సార్ ఎవరు అనుకుని వాగేశాను సారీ సార్ ఆ ఏడ్చావు గానీ పార్టీని బాగా చూసుకుంటున్నావా ఏంటి సార్ చూసుకునేది భలే కప్పులు పంపించారు సార్ వచ్చిన దగ్గర నుంచి లగేజ్ 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 ఎత్తుకోవడం సరిపోయింది తప్ప ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు సార్ ఒరే నీది నోరా డ్రైనేజ్ రా తప్పుడు కొత్త వస్తున్నావు వాళ్ళిద్దరు కప్పులు సార్ నీకు చెప్పానా ఏంటి సార్ మీరు అనేది వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదా అదిగో మళ్ళీ అదే కోత ఒరే యూస్లెస్ ఫెలో వాళ్ళిద్దరు కపుల్స్ కాదురా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ అని ఇన్ఫర్మేషన్ వస్తే అంటే వాళ్ళు ఎతికేది ఆ అమ్మాయి మొగుడు కోసదా ఇడియట్ నీ మట్టి బుర్రతో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసావంటే వాళ్ళిద్దరు కలిసి నీ ఫ్యూజ్ పీకేస్తారు పెట్టేవాడు ఏంటి వాళ్ళిద్దరు కపుల్స్ కాదా అమ్మో ఈ విషయం ఇంట్లో సుక్కుకు తెలిసిందంటే ఒరే క్రిష్ నీ పని గోవిందా గోవిందా హీజ్ రామా షీజ్ సీత నౌ వి ఆర్ డూయింగ్ సీతా రామా వెడ్డింగ్ ఉన్న టెన్షన్స్ చాలక ఈ శ్రీరామనమ ఇప్పుడే రావాలా నాకు కర్మ కర్మ ఇదిగో క్రిషు నువ్వు గంగిరెద్దులా తయారవడం కాదు పైకి వెళ్ళి వాళ్ళని కళ్యాణానికి తీసుకురా నేను గంగిరెద్దులా తయారైనా ఏమే ఆ గొడవలను ఇప్పుడు మనకెందుకు మన పండగ ఏదో మనం చేసుకుందాం వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం ఎందుకు ఇప్పటి వరకు తిట్లే తిన్నావు పండగ పూట తన్నులు తినకుండా చూసుకో ఈ రోజు కొత్త దంపతులతో కళ్యాణం జరిపిస్తే మనకి పుణ్యం నీకు ప్రమోషన్ రెండు వస్తాయి మేడం పానకంగిళం రెడీ అదిగో పానకం కూడా రెడీ చేశాడు వెళ్ళి వాళ్ళని పిలిచి చావు సుమోసో సుమోసో వీడితో ఇలాగే ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్ బాబు రెడీయా పిలుస్తుంది ఏంటండి కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉందా మేము కపుల్స్ కాదని ఆవిడతో చెప్పొచ్చుగా ఆవిడతో చెప్తే చెప్పుచ్చు కొట్టుద్దయ్యా అయినా ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా ప్రాబ్లం ఆవిడతో కాదు మీతో ఏయ్ క్రిష్ నువ్వు వస్తావా నన్ను పైకి రమ్మంటావా విన్నావా మనం కిందకెళ్తే అది శ్రీరామ నవమి అది పైకి వచ్చిందంటే నరక చతుర్దశి అవుతుంది అని నా మాట వినండి ఆనంద్ వెళ్దాం పదా ఏంటి అంజలి మనం పెళ్లి పెట్ల మీద అలా కూర్చుంటాం నేను మేనేజ్ చేస్తానయ్యా మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా రండి రండి వచ్చారా రండి రండి ఆ సీతారాములకి దండం పెట్టుకుని పెట్ల మీద కూర్చోండి అలా చూస్తావేంట్రా వెళ్ళి దాడి పట్టివ్వు రండి రండి వచ్చారా ఇంకా నీ పని జంబలకడి పంబేనే మేలం పోలీసియో కుయ్యో 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 రియో ఇక్కడికి వచ్చారు వైట్స్ న్యూసెన్స్ సచ్చినోడా శ్రీరాముడి పాటలు మీకు న్యూసెన్స్ లో వినిపిస్తున్నారా అరెస్ట్ హలో ఎస్ సార్ మిస్టర్ ఆనంద్ బాస్ ఇస్ కాలింగ్ యూ ఓకే అంజలి నువ్వు ఇక్కడే ఉండు అదేంటి నేను వస్తాను ప్లీజ్ నేను వెళ్ళి కలిసి వస్తాను ఓకే ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ సార్ హీస్ ప్రభు ఫ్రమ్ ఇండియా
You may rest assured. Thank you. ఎవన్నారు? సారీ అంజలి, 2 weeks బ్యాక్ రిజైన్ చేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడట. ఏ కంట్రీకో చెప్పలేదా? లేదు, వెళ్దాం పద. ఏంటి అనంత్, ప్రభు గురించి తెలుసుకోకుండా ఎలా వెళ్తాం? ఐ వాంట్ టు టాక్ టు హిమ్. అంజలి, వాడి కంట్రీలో లేడని చెప్పాక నువ్వు వెళ్ళి ఏం మాట్లాడతావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మెయిల్లో రాజేష్ అడ్రస్ దొరికింది, ముందు మనం కలుద్దాం పద. హే ఆనంద్, 1 week బ్యాకే బ్యాంకాక్ వస్తున్నానన్నావు, ఇప్పటిదాకా ఏమైపోయారా? అది ఒక ఈడియట్ మా లగేజ్ మిస్ చేశాడరా, అందులో నీ అడ్రస్ మిస్ అయింది. ఐ సీ. యా. వావ్ అంజలి, మై గుడ్నెస్, ఎప్పుడైందిరా మీ పెళ్ళి? కనీసం పిలవాలన్న కామన్ సెన్స్ కూడా లేదేంట్రా? వీడు కాలేజ్ డేస్ నుంచి ఇంతే అంజలి, అనుకున్నది ఏదైనా సరే కూల్గా సాధించేస్తాడు. అసలు నీ గురించి ఎలా చెప్పేవాడో తెలుసా? అవర్స్ టుగెదర్ వాయించేసేవాడు. ఎనీవే కంగ్రాచులేషన్స్, మా ఆనంద్ లాంటి నైస్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నందుకు. రే ఇడియట్, తను ఇప్పుడు ప్రభు వైఫ్ రా. ప్రభు? అదేంట్రా? అంజలి మనం ట్రైన్లో కలిసేటప్పటికే తను ప్రభుతో మ్యారేజ్ అయిపోయింది. ఓహ్, ఐఎమ్ రియలీ సారీ అంజలి, ఐ హావ్ బీన్ మిస్టేకెన్. ఇట్స్ ఓకే. అంజలి! అదేంట్రా అలా వెళ్ళిపోతుంది? నాకు ఈ విషయం ముందే ఫోన్లో చెప్పుండాల్సింది కదా. అసలు ఏమైంది? ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు అడగరా. రాజేష్ నీకు ఫ్రెండేగా? అవును. ఏ? నా గురించి అడ్డమైన అబద్ధాలు చెప్పిన వాడివి. ప్రభు తనకు పెళ్ళైందన్న నిజాన్ని ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదా? ఐఎమ్ సారీ అంజలి. సారీ చెప్తే సర్దుకుపోయేంత చిన్న తప్పు కాదు నువ్వు చేసింది. ఏంట్రా అర్థయిందా? నాకు ఈ విషయం ముందే చెప్పుంటే ఇంత ప్రాబ్లం ఏంటిది కాదు కదా. ఎందుకలా పరిగెడుతున్నావు? నీకేమైనా అయి ఉంటే. అనంత్ ప్రభు కారులో వెళ్తున్నాడు, నేను చూశాను. నన్ను వెళ్ళని అనంత్ ప్లీజ్. అంజలి, ప్రభు ఎందుకు అవుతాడు? వాడి కంట్రీలోనే లేడని ఎండి చెప్పాడు కదా. లేదు అనంత్, నేను చూసింది ప్రభునే. నీకేదో పిచ్చి పట్టింది, ఎవరినో చూసి ప్రభు అనుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు అందరు ప్రభులా కనిపిస్తారు. రా వెళ్దాం. నా హస్బెండ్ ఈ కంట్రీలోనే లేడని అబద్ధం చెప్పారు. నేను ఇప్పుడే ఆయన్ని చూశాను. ఇండియా నుంచి ఆయన వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను సార్. ఇదే నా స్థానంలో మీ కూతురుంటే ఇలాగే చెప్తారా? చెప్పండి సార్. చూడమ్మా, ఈ వయస్సులో నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఆనంద్ అలా చెప్పుమని రిక్వెస్ట్ చేస్తే చెప్పాను. అంజలి, నేను చూసేసిందిరా, నువ్వు కాదని ఎంత కన్విన్స్ చేసినా వినట్లేదు. మేము ఇండియా వెళ్లే వరకు నువ్వు బయటికి రాకు. ఓకే. నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడు? నువ్వు మాట్లాడింది ప్రభుతో కదా? అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నన్ను చిచ్చాలని చూడకు. అంటే అంటే ప్రభు ఎక్కడున్నాడో నీకు తెలుసు అన్నమాట? అంజలి, నేను చెప్పేది నార్మల్. ప్రభు నేను నన్ను కలుసుకోకుండా చేసి నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా? అది మాత్రం చేస్తే జరగదు. నేను ఇప్పుడు ఎంటితో మాట్లాడి వచ్చాను. ప్రభు ఈ కంట్రీలో లేడని నువ్వు ఆయనతో అబద్ధం చెప్పించావు. చూడరా చూడు, ప్రభు నాకు దూరంగా ఉండొచ్చు కానీ నన్ను ఎంతగా ప్రేమించాడు చూడు. నిన్నెంతగా నమ్మానురా. నువ్వు ఇంకా వాడి భ్రమలోనే ఉండు. నీకు ఒక విషయం తెలుసా? అది రాసింది ప్రభు కాదు, నేను. ఎస్, ట్రైన్లో నిన్ను కలిసినప్పుడు నా ప్రేమ నీతో చెప్పుకునే ధైర్యం లేక నేను ఇలా రాసుకున్నాను. చాలా డామ్ ఇట్.
चिरु आशे निराशे निशीदे मिगिलेना कन्न कललन्नी कन्नुलो कन्नीरे कुरिसेना अडुगुले तड़बड़ी पोयेला गुंडेलो अलचड़ी रेगिन्ला गम्यमे ఎదలో బాధ తీరునా ఇది నిజమేనా చిన్న చిరువాసే నిరాశే నిశీదే మిగిలేనా ఏంట్రా ఇది అర్జెంటుగా మాట్లాడాలన్నా? నీ మిస్బిహేవియర్ గురించి అంజలి నా దగ్గరకు వచ్చి ఎంత ఫీల్ అయిందో తెలుసా? రే, తను ప్రభు కంటే నిన్నే ఎక్కువగా నమ్మిందిరా, అందుకే నీతో కలిసి ఇంత దూరం రాగలిగింది. అలాంటి అమ్మాయితో మిస్బిహేవ్ చేయడానికి షేమ్గా లేదు? అంజలిని నువ్వు లవ్ చేస్తుండొచ్చు, కానీ తనకు పెళ్ళిందని తెలిసి కూడా ఇంత నమ్మించి మోసం చేస్తున్నావంటే ఛా, రేపు ప్రభుని కలిస్తే వాడికి నీ మొహం ఎలా చూపిస్తావురా? స్టాప్ ఇట్! విల్ యు జస్ట్ స్టాప్ ఇట్! నా గురించి ఏం తెలుసంటరా నువ్వు అలా వాగుతున్నావు? ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్లో నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? థ్యాంక్స్ రా, ఒక ఫ్రెండ్ వైఫ్ని చీట్ చేసే ఇడియట్ లెవెల్కి నన్ను దిగజార్చావు. ఎస్, నేను అంజలిని ప్రేమించింది నిజం, కానీ తను ప్రభు వైఫ్ అని తెలిసాక ఎంత హర్ట్ అయ్యాను, ఒక వెల్విషర్గా అంత దగ్గరయ్యాను. డూ యూ నో వన్ థింగ్, అ చీటర్ క్యాన్ బి అ లవర్, బట్ అ రియల్ లవర్ కెన్ నెవర్ బి అ చీటర్. ఇట్స్ ఓకే, ప్రభుని కలిస్తే వాడికి నా మొహం ఎలా చూపిస్తాను అని అడిగావుగా, వాడిని నేను ఆల్రెడీ కలిశాను. ఏంట్రా నువ్వు అనేది? అవును, పరిస్థితి అప్పటికే పూర్తిగా చేదాటిపోయింది. I'll meet you later. You come with me. Okay. Anand! Ray! Prabhu! Ray! Raudo! Okay, okay. Ray, be careful! Oh, my friend! Hey, Ray! Prabhu! Anand! Yay! My friend! What a sudden surprise! Yeah. Where are you going? 1 week ago, Indra. 1 week ago, Indra? I'm so happy, Ra. Come on, come on. Okay, come on. Let's go. Ray, Rara, come. Look at my dream house. Indian currency, din value anta telusa? More than 20 crores. హే, ఏంట్రా అలా అయిపోయావు? నేను మిమ్మల్ని మర్చిపోయాను అనుకున్నావా? నెవర్. నేను ఎంత డబ్బు సంపాదించినా ఏ హోదాలో ఉన్నా ఐ విల్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్రెండ్షిప్. చెప్పరా, హౌ ఇస్ లక్కీ? ప్రియానందులు ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ ఫైన్. ఓకే, అవునరా, నువ్వు బ్యాంక్ అక్క ఎందుకు వచ్చావు? ఒక ఈడియట్ మోసం చేసి వెళ్ళిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చాను. అర్థమైంది అనుకుంటాను. రాగానే నీ ఫ్రెండ్స్ గురించి అడిగావు, మీ అమ్మా నాన్న గురించి ఒక్క మాట అయినా అడిగావరా? ఈ 3 ఇయర్స్లో మాలో ఏ ఒక్కరికి ఫోన్ కూడా చేయాలనిపించలేదరా నీకు? ప్లీజ్ రా, మా నాన్న గురించి నా దగ్గర మాట్లాడుకో. ఆయన మొహం చూడడం ఇష్టం లేక కదరా ఇంత దూరం సెటిల్ అయ్యాను. అయినా అందరికీ గ్రేట్ ఫాదర్స్ ఉంటారు, నాలాంటి వాడికి తప్ప. అవునరా, అందరి ఫాదర్స్ గ్రేటే, కానీ మీ ఫాదర్ నిన్ను గ్రేట్ పొజిషన్లో చూడాలనుకున్నారా? అందుకే ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండగలిగావు. నాన్న వాళ్ళందరినీ వదులుకొని అనాథల ఒంటరిగా బతుకుతున్నావు. Wow! Wonderful! Where is your mom? Hi, honey. Hi, Lucy. Come, Ray, meet my wife, Lucy. Namaste. Namaste. How was Lucky, Priya and Nandini? They are fine. Okay, carry on. I'll prepare lunch for you. Come on, yeah. Baby. Sweetie, go with your mom.
రే మన వాళ్ళ సంగతి సరే, అంజలి గురించి కనీసం ఒక్క మాట అడగవేరా? అంజలి ఇంకెక్కడ అంజలిరా, దాట్స్ ఫాస్ట్. టు బి ఫ్రాంక్, తను ఇప్పుడు నా ఊహల్లో కూడా లేదు. ఐ థింక్ తను నాలాగే ఎవరో ఒకరిని మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. నవేడేస్ ఇట్స్ క్వైట్ కామన్. ఆ అమ్మాయి చూడు, పేరు స్టెల్లా. ఇప్పుడు తన థర్డ్ హస్బెండ్ పీటర్తో ఉంటుంది. ఎంత జాలీగా ఉంటారో తెలుసా? అంతెందుకు, ఆపోజిట్ హౌస్లో థామస్ లీజీ ఉంటున్నారు. లీజీ తన ఫస్ట్ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చి 1 మంత్ కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ థామస్తో డేటింగ్ చేస్తుంది. ఇక మా ఆఫీస్ ఐడెన్సీ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే నో బౌన్స్. నీ స్టైలే మారిందనుకున్నాను, లైఫ్ స్టైలే పూర్తిగా మార్చేశాను. రే నీ ఊహల్లో ఉన్న అంజలి వేర్రా, నీకోసం ఎదురు చూసి ఆ పిచ్చంజలిని ఇంకా చూడలేదు. లుక్, ఈ బ్యాంకాక్లో నువ్వు చెప్పే స్టెల్లాలు లీజీలు లక్షల్లో ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఒక్క సీతను కానీ సావిత్రిని కానీ చూపించగలవారా? ఎంత ఈజీగా అన్నావురా, అంజలి నిన్ను మర్చిపోయి మరో మ్యారేజ్ చేసుకుని ఉంటుందని. తన్ని భార్యను తెలియక నేను ప్రపోజ్ చేసి లవ్ లెటర్ ఇస్తే తిరిగి నాకు 100 లవ్ లెటర్స్ చూపించింది. చూపించేముందో తెలుసా, ఇంతమందికి నచ్చిన నేను నా భర్తకెందుకు నచ్చలేదని నువ్వెదిరే రోజు నిన్నే అడుగుతానంద్రా. అదిరా అంజలి క్యారెక్టర్. ఇప్పుడు కూడా నువ్వే సర్వస్వం నమ్మి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చిందిరా ఫూల్. ఏంట్రా నువ్వు అనేది? ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ ఇడియట్ కోసం అంజలి ఇంకా వెయిట్ చేస్తుందా? తప్పు చేశానరా, ఐఎమ్ ఎ ఫూల్, ఐఎమ్ ఎ బిగ్ ఫూల్. వాట్ హనీ, వాట్ హ్యాపెన్? నథింగ్ లూసీ, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ యు ఆర్ మీటింగ్ నౌ, దట్స్ వై ఇస్ ఎ బిట్ ఎమోషనల్. ఓకే, నథింగ్ టు వరీ, కూల్ డౌన్. రే లూసీ ఆల్సో వెరీ నైస్ గర్ల్ రా, సో ఇన్నోసెంట్. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం తనే. తన సపోర్టే లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకుని ఉండేవాణ్ణి. రే నువ్వు అన్నట్టు ఈ దేశంలో అందరూ సీత సావిత్రులు కాకపోవచ్చు, తను మాత్రం సీత లాంటిదేరా. జరిగిందంతా లూసీకి తెలిస్తే తను తట్టుకోలేదు. రే ఒక ఫ్రెండ్గా నీ అడ్వైజ్ అడుగుతున్నాను, నన్ను ఏం చెమంటో చెప్పు. ఇప్పుడు నువ్వేం చేసే పరిస్థితిలో లేవలేరా, బీ హ్యాపీ. రే ఆనంద్, ఐమ్ సారీ రా, ఐమ్ సారీ, ఐమ్ ఎ ఫూల్. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇట్స్ ఓకే. అంజలికి ఏమని చెప్తావు రా? డోంట్ వరీ, నిన్ను కలిసినట్టే చెప్పను. బాయ్. మై గాడ్, అంజలికి నిజం తెలిస్తే ఏమైపోతుందా? తను కంట్రోల్ చేసుకోగలదా? అదేరా నా బాధ, తనకి వాడంటే ప్రాణం. వాడిక్కడున్నాడని ఎంతో ఆశగా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు తనకి ఈ విషయం తెలిస్తే. రే ఆలస్యం చేస్తే అంజలి నిన్ను మరింత అపార్థం చేసుకుంటుందా? నా మాట విని నువ్వు వెంటనే నిజం చెప్పాయి. వద్దురా, తనకి విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తనని ఎంత అసహించుకున్నా పర్వాలేదు, అంజలి మనసులో ప్రభు మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎంతైనా వాడిన బెస్ట్ ఫ్రెండ్ కదరా. అక్కర్లేదు, ఇంట్రా అలా ఉన్నావు. ఆనంద్కి ఫోన్ చేయాలి, కంపెనీలో వాడి మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఏ లీవ్ ఎక్స్టెండ్ చేయనన్నారా? లీవ్ ఏంటి లీవ్, వాడు రిజైనే చేసేసాడు. అదింట్రా అలా అంటావు, మరి మనతో లీవ్ పెట్టా అన్నాడు? మనతో అబద్ధం చెప్పాడు. హలో, ఇంట్రా నువ్వు చేసిన పని బాస్తో గొడవ పెట్టుకున్నావట? ఒక్క నిమిషం, ఇప్పుడు అవన్నీ ఎందుకురా, తర్వాత మాట్లాడుకుందాం. చెప్పు, నువ్వు జాబ్ రిజైన్ చేసావా లేదా? అవును. అదే అంత అవసరం ఏమొచ్చిందిరా? మరేం చేయమంటావు, బ్యాంకాక్ వెళ్ళడానికి లీవ్ అడిగాను, నో అన్నాడు. ఎలాంటి ప్రాజెక్ట్ రా అది, దానికోసం నువ్వు ఎంత కష్టపడ్డావు మర్చిపోయావా? రే అంజలి మనం కాకపోతే ఎవర్రా పట్టించుకుంటారు? ప్రభు దొరికాడనగానే తన కళ్ళల్లో చూసిన ఆనందం ముందు నా ప్రాజెక్ట్ నథింగ్ రా. అది కాదురా, మా అందరికన్నా ముందు నువ్వు ఎంత హై రేంజ్కి వెళ్ళావు, అలాంటి పొజిషన్ వదిలేసి. నువ్వు నిజంగా గ్రేట్ రా, అంజలి నీ ప్రేమను రిజెక్ట్ చేసిందని తెలిసి కూడా నువ్వు. రే ప్రేమించడం ఎవరైనా చేస్తారా, కానీ ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం ఏవైనా చేయగలగాలి, అదే నేను చేశాను. సర్లే ఫోన్ పెట్టే. ఈ మౌన రాగం, ఈ మోగ భావం, మరిచావు నీవే తనలోని త్యాగం. బేసారిపోయే వేసంగిలోనే చిగురించే నీడే ఓ ప్రేమ భావం. దోబుచ్చులాడే అధ్యాపకాలే మరిచేదేలాగా చిన్న చిరు ఆసే నిరాసే నిసీదే మిగిలినా.
ఎక్కడికి వెళ్ళావా బాబు? ఏదైనా పనికి మాలి పని చేసినప్పుడు పక్కనే ఉంటావు, మంచి పని చేసినప్పుడు కనపడవు. ఏంటి అంజలి ఎక్కడ? అంజలి ఎవరి దగ్గర ఉంటే సుఖంగా ఉంటుంది అనుకున్నావో ఆడి దగ్గరికి పంపించా. ఏండు అనేది అంత షాక్ వద్దమ్మా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. అసలు మ్యాటర్ చెప్తా. వేలా కొలాలు ఆడకుండా ఏం జరిగిందో చెప్పు. నువ్వు నువ్వు జిగ్రీ దోస్ కోసం వెతుకుతున్నావు కదా, వాడిని చూసా, అడ్రస్ వెతికి పట్టుకున్నా, అంజలికి అడ్రస్ చెప్పి వాడి దగ్గర పంపించా. ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? పొరపడు కానరాని ప్రేమ చాట కొరకు గాలి వేగ మల్లె మారి ఉరుకు అందమైన ఆలయాన వెలుగే జ్యోతి ఆరనీకు. చచ్చిపోయాను అనుకున్నావా? ఈరోజు వరకు నా మనసులో ఒక టెన్షన్ ఉండేది, ఇప్పుడెంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అయినా ప్రభు నన్ను వదిలేసి తప్పు చేయలేదు, మనమే ప్రభుని వెతుక్కుంటూ వచ్చి తప్పు చేశాం. అంటే నువ్వు ప్రభుని? ఆ రోజు నువ్వు రాజేష్ మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను. అంజలి వాడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాడి కోసం నువ్వు ఇంకా ఎదురు చూస్తున్నావని తెలిసాక ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? ప్లీజ్ ఆనంద్, నాకు ఇప్పుడు ఎవరు సింపతిలో అక్కర్లేదు. నువ్వు ఫ్రెండ్షిప్కి ఎంతో వాల్యూ ఇచ్చావు, నన్ను ఎంతో లవ్ చేసావు. నేను నిన్ను లవ్ చేయట్లేదని తెలుసు కూడా వాల్యూ ఇచ్చావు. నీ విషయంలో నేను దేనికి వాల్యూ ఇవ్వలేదు ఆనంద్, దేనికి ఇవ్వలేదు. ప్రభు ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడన్న బాధ కన్నా నేను నిన్ను హర్ట్ చేశానన్న బాధే నాకు ఎక్కువగా ఉంది. నన్ను క్షమిస్తావా ఆనంద్ ప్లీజ్? ఏంటంజలి ఆ మాటలు, ఇప్పుడు ఏమైందని? ప్రేమ నిజం, పెళ్లి నమ్మకం, ఆ రెండు నా విషయంలో చేజారిపోయాయి. ఇక దీంతో నాకు అవసరం లేదు. పదవెళ్దాం. రే తను వెళ్ళొద్దని చెప్పరా, నీ మాట వింటుందిరా? మనతో ఉంటే అట్లీస్ట్ మనశ్శాంతిగానే ఉంటుందిరా, వెళ్ళి చెప్పరా. ఏంటి ఆనంద్ ఇంకా ఆలోచిస్తున్నారు? ఏంటందరూ టెన్షన్గా ఉన్నారు? మేమంతా నీకు తోడుగా ఉన్నాంగా అంజలి, నువ్వు మాతోనే ఉండొచ్చుగా. చూడంజలి, నువ్వు వెళ్ళిపోతున్నావు అని పాపం పిల్లలు కూడా ఎంత ఫీల్ అవుతున్నారు. నేను వెళ్తున్నానని మీకెవరు చెప్పారు? జస్ట్ రూమ్ షిఫ్ట్ అవుతున్నాను అంతే. అలా ఫ్రెండ్షిప్ మీద మాకున్న నమ్మకమే మళ్ళీ ప్రభువుని మా దగ్గరికి చేర్చింది. ఇప్పటికీ మేమంతా అదే విల్లాలో ఎంతో హ్యాపీగా కలిసి ఉంటున్నాం. ఇప్పుడు వాళ్ళంతా మీ ముందే ఉన్నారు. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్. కంగ్రాట్స్ ఆనంద్, హావ్ యు మ్యారీడ్ అంజలి? Yes. అంజలికి భర్త అయ్యే అర్హత మా ఆనంద్కి మాత్రమే ఉంది, ఎందుకంటే వీడి ప్రేమలో నిజాయితీ ఉంది. ఆనంద్ అంజలి మేడ్ ఫర్ ఈచ్ అదర్, నన్ను బర్న్ ఫర్ ఈచ్ అదర్. ఐ మే రైట్ అంజలి? ఒక్క మాట చెప్తాను బాబు, పిల్లలు ఎదగడానికి కారణం మేమేనని నాలాంటి మూర్ఖపు తండ్రులు అనుకుంటారు. కాదు, ఇటువంటి మంచి స్నేహితులు
వెల్ సెట్ సార్. ఒకప్పుడు ఈ క్యాంపస్లోనే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ కాలేజీలోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతలుగా వచ్చారు. గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బర్న్ బట్ దే ఆర్ మేడ్. ఇట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. Just don't ask why. Take a bird to do a dar. Let's go and touch the sky. Charadani snehana, we live or die. Kalalani sadhistu, we want to light to fly. Kalalini snehamunna lifestyle. Keduvanne lallukunna lifestyle. Pallavinchu asayana lifestyle. Whoa, whoa, whoa. Chee chee wakatena lifestyle. Ninnu nannu vennu katte lifestyle. Kutta baata korukunna lifestyle. Congrats Anand, have you married Anjali? Yes. Anjali ki bharta ayya arhata maa Anand ki maatrame undi. Endukante veedi premalo nijayiti undi. Anand, Anjali made for each other. No, no, born for each other. Am I right Anjali? Okka maatu cheptanu babu. Pillalu edagataniki kaaranam meveneni నాలాంటి మూర్ఖపు తండ్రులు అనుకుంటారు. కాదు, ఇటువంటి మంచి స్నేహితులు. వెల్ సెట్ సార్. ఒకప్పుడు ఈ క్యాంపస్లోనే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ కాలేజీలోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతలుగా వచ్చారు. గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బర్న్ బట్ దే ఆర్ మేడ్. ఇట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. Just don't ask why. Take a bird to a dar. Let's go and touch the sky. Charadani snehana, we live or die. Kalalani sadhistu, we want to light to fly. Kalalini snehamunna lifestyle. Keduvanne lallukunna lifestyle. Pallavinchu asayana lifestyle. Whoa, whoa, whoa. Chee chee wakatena lifestyle.